హాయ్ ఎవ్రీ వన్ వెల్కమ్ టు చనల్ లాజిక్స్ ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అయిన క్యాలెండర్ డిస్కస్ అనమాట క్యాలెండర్ నుంచి మీరు ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాసినా ఖచ్చితంగా మీకు మినిమంలో మినిమం రెండు క్వశ్చన్లు వస్తుంటాయి అన్నమాట మీరు గ్రూప్ ఫోర్ ఎగ్జామినేషన్ రాయండి లేదా ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ రాయండి లేదు అనుకుంటే ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ రాయండి లేదా రైల్వే ఎగ్జామినేషన్స్ రాయండి ఎలాంటి ఎగ్జామినేషన్స్ రాసినా సరే ఖచ్చితంగా మీకు దీంట్లో నుంచి రెండు నుంచి ఐదు మార్కులు ఖచ్చితంగా వస్తాయి అనమాట అండ్ ఇంకా నిజం చెప్పాలంటే క్యాలెండర్లో వచ్చే టాపిక్స్ని అంటే ఏవైతే క్వశ్చన్స్ వస్తుంటాయో క్యాలెండర్లో ఇవన్నీ కూడా మనం చాలా అంటే చాలా చాలా ఈజీగా ఒకవేళ మీకు గనక కాన్సెప్ట్ తెలిస్తే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్స్ పెట్టవచ్చు అనమాట సో అందుకని నేనేం చేస్తానంటే ఫస్ట్ క్యాలెండర్కి సంబంధించి చిన్నగా బేసిక్స్ చెప్తాను ఆ తర్వాత క్యాలెండర్ సంబంధించిన కొన్ని నేను సాల్వ్ చేస్తాం క్యాలెండర్స్ ఆల్మోస్ట్ మీకు డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి అనమాట ఆల్మోస్ట్ మనకి క్యాలెండర్స్లో పది మోడల్స్ వరకు ఉంటాయి కానీ ఈ పది మోడల్స్ని ఆల్మోస్ట్ దీంట్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని ఒక చిన్న లాజిక్ని ఉపయోగించి సాల్వ్ చేయొచ్చు అనమాట ఆ లాజిక్ ఏంటో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాన్ని చేసుకుని కొన్ని క్వశ్చన్స్ కూడా నేను సాల్వ్ చేస్తాను అనమాట మీరు కూడా నాతో పాటు క్లాస్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి క్లాస్ని వినండి మీరు కూడా ఏమొస్తుంది ఆన్సర్ అనేది కామెంట్ చేయండి ఓకేనా అండ్ ఒకవేళ మీకు ఏం డౌట్స్ ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళు కమెంట్ చేయండి అండ్ ప్రతి ఒక్కరికి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ ఎవరైతే లైవ్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా అండ్ ఇంకోటి ఏంటంటే అర్థమెటిక్ రీజనింగ్ రెండు కలిపి కూడా మనకి కంప్లీట్గా ఫోర్ నైన్ హండ్రెడ్ రూపీస్కి అవైలబిలిటీ ఉంది ఇది త్రీ హండ్రెడ్ ప్లస్ అవర్స్ ఉంటుంది ఇందులో మొత్తం ఫైవ్ థౌసండ్ వన్ హండ్రెడ్ సెవెన్ సెవెన్ క్వశ్చన్స్ ఉంటాయి తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం క్లాస్ కూడా గా ఉంటాయి అలానే ఒకవేళ మీరు బ్యాంక్ కోచింగ్ తీసుకోవాలనుకుంటే కంప్లీట్ బ్యాంక్ కోచింగ్ మీకు ఆఫర్లో త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అదే బ్యాంక్ ఎస్ఎస్సి ఆర్ఆర్బి కాంబో అయితే కనుక ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అదే ఓన్లీ ఎస్ఎస్సి అయితే కనుక కంప్లీట్ కోర్స్ త్రీ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇవన్నీ కంప్లీట్ కోర్స్ అనమాట అలానే మీకు గ్రూప్ ఫోర్కి సంబంధించి మ్యాథ్స్ పేపర్ ఫోర్ నైన్ హండ్రెడ్ రూపీస్కి కంప్లీట్ కోర్స్ అయితే కనుక మీకు ఇది ఆఫర్లో మీకు ఇది ఫోర్టీన్ ఫార్టీ రూపీస్కి అవైలబిలిటీ ఉంది గ్రూప్ ఫోర్కి గ్రూప్ ఫోర్కి సంబంధించి తెలుగు మీడియం క్లాస్లు ఇంగ్లీష్ మీడియం క్లాస్ రెండు సపరేట్గా ఉంటాయి అలానే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ సంబంధించిన కంప్లీట్ కోర్సెస్ కంప్లీట్ కోర్స్ త్రిబిలియన్ రూపీస్కి అవైలబిలిట్ ఉంది తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేరేట్ ఉంటాయి ఒకవేళ మీకు కనుక మ్యాక్స్ బ్యాచ్ తీసుకోవాలనుకుంటే అనుకుంటే కానీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అవైబిలి ఉంటుంది ఈ బ్యాచెస్ అన్ని కూడా అవైబిలి ఉన్నాయి అలానే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి తెలంగాణ సంబంధించి కాంబో ప్యాక్ కూడా అవైలబిలిటీ ఉంది ఈ కాంబో ప్యాక్ అనేది అన్ని కాంపిటీవ్ ఎగ్జామినేషన్స్ గ్రూప్ టూ త్రీ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని కాంపిటీవ్ ఎగ్జామినేషన్కి ఉపయోగపడే విధంగా ఈ బ్యాచ్ ఉంటుంది అన్నమాట ఈ బ్యాచ్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది అలానే అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాక్ సంబంధించిన కంప్లీట్ బ్యాచ్ బ్యాచ్ కూడా మీకు అవైలబిలిటీ ఉంది ఈ బ్యాచ్ కూడా మీకు వన్ మంత్ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ అలానే వన్ ఇయర్కి మీరు ఏ కోర్సుకోవాలనే కోర్సుకోవచ్చు ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం రెండు క్లాసులు కూడా సపరేట్ సెపరేట్ అనమాట ఓకేనా ఇంకా మనం ఎలాంటి ఆలస్యం చే క్లాస్ స్టార్ట్ చేసేద్దాం ఒకసారి మీరు చూడండి ఒకసారి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ చేయడానికన్నా ముందర అందరికీ బేసిక్ కొన్ని థింగ్ కొన్ని తెలియాలన్నమాట అవేంటి నేను చెప్తాను అందులో ఫస్ట్ నాకు కావాల్సిన ఏమిటంటే ఆడ్ డేస్ ఆడ్ డేస్ ఆడ్ డేస్ అంటే ఏమిటి అని ప్రతి ఒక్కరికి తెలియాలి ఆడ్ డేస్ అంటే ఏమిటో తెలిస్తే అప్పుడు మీకు క్యాలెండర్లో ఉండే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయినట్టే ఎస్ నేను చెప్పేది అక్షరాల నిజం మళ్ళీ కొంతమంది అనుకుంటారు సార్ నిజంగానే సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోతాయా అని ఎస్ నిజంగానే సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినట్టే అండ్ ఇంకొకటి ఏమిటంటే చాలామందికి ఎలా సాల్వ్ చేయాలి అని తెలియక ఏదేదో చేస్తూ చాలా టైం వేస్ట్ చేసుకుంటారు అందుకని ఫస్ట్ మీకు బేసిక్స్ స్ట్రాంగ్గా ఉంటే ఆ తర్వాత మన ఎగ్జామినేషన్లో క్వశ్చన్ సాల్వ్ చేసే విధానం అనేది మన ఆలోచన విధానాన్ని బట్టి మారిపోతుండదనమాట అదే బేసిక్స్ సరిగ్గా లేకపోకుండా మా సార్ చెప్పింది మా మేడం చెప్పింది అని చెప్పని మీరేదో మీకు నచ్చినట్టు ఎవరో చెప్పింది ఫాలో అవుతూ వెళ్ళిపోవడం వల్ల మీరు ఎగ్జామ్లో అనమాట ఓకేనా ఇప్పుడు మీకు హార్డ్ డేస్ అంటే ఏంటో తెలియాలి డేస్ అంటే తెలుగులో మనం ఏం చెప్తామంటే ఏవైతే రోజులు పూర్తి వారము కాకోకుండా అదనంగా ఉంటాయో వాటిల్నే మనం ఆడ్ డేస్ అని పిలుస్తాం అనమాట అంటే కంప్లీట్ వీక్ కాకోకుండా ఎగస్ట్రాగా వచ్చే డేస్ని ఆడ్ డేస్ అని పిలుస్తాం అప్పుడు కంప్లీట్ వీక్ అంటే ఏమిటి కంప్లీట్ వీక్ అంటే ఏడు రోజులు కలిస్తే ఒక పూర్తి వారము అవునా కదా అలా కంప్లీట్ వీక్ కాకోకుండా ఎగస్ట్రాగా వచ్చే డేస్ని ఆడ్ డేస్ అని పిలుస్తాం ఇప్పుడు ఒకసారి చూడండి ఎయిట్ డేస్ ఎనిమిది రోజులు ఎయిట్ డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అని మిమ్మల్ని అడిగాను అనుకోండి చెప్పండి ఎయిట్ డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే ఎయిట్ డేస్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే ఇప్పుడే నేను చెప్పాను పూర్తి వారము కాకోకుండా అదనంగా ఏవైతే వస్తాయో వాటిల్నే ఆడ్ డేస్ అని ఎంచే చెప్పాం అవునా కదా మరి ఎయిట్ డేస్లో సెవెన్ డేస్ అంటే పూర్తి వారము అవునా కదా మరి ఎగస్ట్రాగా ఎన్ని రోజులు వచ్చినాయి ఎగస్ట్రాగా ఎన్ని రోజులు అంటే వన్ డే వచ్చింది అవునా కదా అందుకనే ఎన్ని హాట్ డేస్ అంటే ఎయిట్ డేస్లో వన్ ఆడ్ డే అని చెప్తాం అవునా కదా మరి సేమ్ టు సేమ్ అలానే టెన్ డేస్ పది రోజుల్లో పది రోజుల్లో హాట్ డేస్ ఎన్ని అని మిమ్మల్ని అడిగాను అనుకోండి జస్ట్ చెప్పాను కదా హాట్ డేస్ అంటే ఎగస్ట్రాగా వచ్చే రోజులు అంటే పూర్తి వారము కాకోకుండా ఎగస్ట్రాగా ఏవైతే వస్తాయో వాటిల్ని మనం ఆడ్ డేస్ అని చెప్పాం మరి టెన్ డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయంటే టెన్ డేస్లో ఒక పూర్తి వారము ప్లస్ మూడు రోజులు ఎగస్ట్రాగా ఉన్నాయి అవునా కదా ఒక పూర్తి వారము ప్లస్ మూడు రోజులు ఒక పూర్తి వారము అంటే ఏడు రోజులు ఇంక ఎగస్ట్రాగా మూడు రోజులు ఉన్నాయి అందుకనే ఎన్ని ఆడ్ డేస్ అంటే త్రీ ఆడ్ డేస్ అని చెప్తాం అవునా కదా ఇప్పుడు నేను మిమ్మల్ని ఒకవేళ క్వశ్చన్ యాభై ఆరు రోజుల్లో ఎన్ని ఆడ్ డేస్ ఉన్నాయి అని అడిగినా లేదా రెండు వందల పదహారు రోజుల్లో ఎన్ని ఆర్డేస్ ఉన్నాయి అని అడిగినా లేదా నూట తొంభై రోజుల్లో ఎన్ని ఆర్డేస్ ఉన్నాయి అని అడిగినా అప్పుడు మీకు క్యాలిక్యులేషన్ చేయడం కష్టమైపోద్ది ఎందుకంటే ఎనిమిది రోజులంటే ఊరినే చెప్పేశారు పది రోజులంటే ఊరినే చెప్పేశారు అదే నేను నెంబర్ని పెంచుకుంటూ వెళ్ళిపోయాను అనుకోండి అప్పుడు ఆబ్వియస్లీ హార్డ్ డేస్ అనే క్యాలిక్యులేషన్ని ఇప్పుడు నేను చెప్పినట్టు క్యాలిక్యులేట్ చేయడం కష్టమైపోద్ది అవునా కదా మరి అందుకనే ఈ హాట్ డేస్ క్యాలిక్యులేషన్ని సులువుగా ఎలా సాల్వ్ చేయాలి అనే సంగతి మీకు తెలియాలి ఒక్కసారి మీరు దీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే మీకే తెలుసు హార్డ్ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలన్న సంగతి అవునా కదా నేను జస్ట్ ఇప్పుడే ఏమని చెప్పాను హాట్ డేస్ అంటే పూర్తి వారము కాకోకుండా అదనంగా వచ్చే రోజుల్ని ఆర్డ్ డేస్ అని చెప్పాం అవునా కదా మరి పూర్తి వారము అనగా ఎన్ని రోజులు సెవెన్ డేస్ ఏడు రోజులు అవునా కదా అందుకనే నేనేం చేస్తానంటే ఆర్డ్ డేస్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడల్లా ఆర్డ్ డేస్ క్యాలిక్యులేట్ చేయమన్నప్పుడల్లా నేను సింపుల్గా ఏం చేస్తానంటే సెవెన్తో డివైడ్ చేస్తాను అంటే ఏడు చేత భాగిస్తాను ఎందుకు ఏడు చేత భాగిస్తానంటే వారము అంటే ఏడు రోజులు కాబట్టి వీక్ అంటే సెవెన్ డేస్ కాబట్టి నేను ఏం చేస్తానంటే సెవెన్తో డివైడ్ చేస్తాను అర్థమైందా ఏడుతో భాగిస్తాను ఎప్పుడైతే నేను సెవెన్తో డివైడ్ చేస్తానో అప్పుడు నాకు ఏదైతే రిమైండర్ వస్తుందో రిమైండర్ ఏతే వస్తుందో దాన్నే మనం ఆడ్ డేస్ అని పిలుస్తాం అర్థమైందా అంటే మనకి శేషము ఏదైతే వస్తుందో దాన్ని మనం ఆడ్డేస్ అని పిలుస్తాం అనమాట అర్థమైందా అలా మీరు సెవెన్తో డివైడ్ చేయండి డివైడ్ చేసిన తర్వాత శేషము అంటే రిమైండర్ ఎంతైతే వస్తుందో దాన్నే మనం డేస్ అని పిలుస్తాం అర్థమైందా ఇప్పుడు చూడండి ఎయిట్ని సెవెన్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది ఎయిట్ని సెవెన్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందంటే వన్ వస్తుంది అవునా కదా అందుకనే మనం డేస్ ఎన్ని అంటే వన్ అని చెప్తాం అవునా కదా సేమ్ అని చూడండి టెన్ని సెవెన్తో డివైడ్ చేశాను టెన్ని సెవెన్తో డివైడ్ చేసి ఏమోంది సెవెన్ వన్ ఆర్ సెవెన్ ఎంత రిమైండర్ మిగిలిపోయింది త్రీ రిమైండర్ మిగిలిపోయింది అందుకని రిమైండర్ త్రీ కాబట్టి ఆర్డేస్ ఎన్ని అంటే త్రీ అని చెప్తాం అవునా ఇప్పుడు నేను మిమ్మల్ని ఇదే అడిగాను ఏమని యాభై మూడు రోజుల్లో యాభై మూడు రోజుల్లో డేస్ ఎన్ని అని క్వశ్చన్ అడిగా అనుకోండి అమ్మా మళ్ళీ పెద్ద నెంబరా అని అనకూడదు సింపుల్గా ఏం చేయాలంటే సెవెన్తో డివైడ్ చేయాలి సెవెన్తో డివైడ్ చేసి రిమైండర్ శేషము ఏదొస్తుందో వస్తుందో దాన్ని డేస్ అని పిలుస్తాము ఫిఫ్టీ త్రీ బై సెవెన్ అనుకోండి సెవెన్ సెవెన్ జార్ ఫార్టీ నైన్ అవునా కాదా ఏడేడ్లో నలభై తొమ్మిది ఇంకా ఎంత మిగిలిపోయింది ఇక్కడ మీకు నలభై తొమ్మిది అంటే మీకు ఇక్కడ ఎంత మిగిలిపోయింది అంటే నాలుగు మిగిలిపోయింది అవునా కాదా మరి నెంబర్ ఆఫ్ డేస్ ఎన్ని అంటే ఫోర్ డేస్ అని పిలవాలి అర్థమైందా ఇది సింపుల్ లాజిక్ అనమాట ఎవరికైతే ఈ డేస్ అనే కాన్సెప్ట్ వచ్చుద్దో వాళ్ళందరూ కూడా ఈ ప్రశ్నల్ని చాలా ఈజీగా సాల్వ్ చేస్తారు నన్ను నమ్మండి జస్ట్ మీకు క్యాలెండర్ అనే కాన్సెప్ట్లో డెబ్బై శాతం ప్రశ్నలకి జవాబులు ఓన్లీ ఆట్ డేస్ అనే కాన్సెప్టే ఆట్ డేస్ అంటే ఏంటో తెలిస్తే మీకు వచ్చేసినట్టే అలానే మీకు ప్రతి నెలలో ఎన్ని రోజులు ఉంటాయి అనే బేసిక్ ఐడియా తెలియాలి అండ్ నాకు తెలిసి ప్రతి ఒక్కళ్ళకి ఏ ఏ నెలలో ఎన్ని రోజులు ఉంటాయో తెలుసు మినిమం అది కూడా తెలియకోకండి మీ ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వరు కదా అవునా కదా ఒకవేళ తెలియకపోతే నేర్చుకోండి తప్పదు ఇంకా అది అర్థమైందా అలా ఆట్ డేస్ అంటే ఏంటో ప్రతి ఒక్కళ్ళు తెలియాలి ఆట్ డేస్ అంటే కంప్లీట్ వీక్ కాకోకుండా ఎగస్ట్రాగా వచ్చే డేస్ని హాట్ డేస్ అని పిలుస్తాం అనమాట అంటే పూర్తి వారములు కాకోకుండా అదనంగా వచ్చే రోజుల్ని హాట్ డేస్ అని పిలుస్తాం అలా మిమ్మల్ని హాట్ డేస్ క్యాలిక్యులేట్ చేయమని అడిగితే సింపుల్గా మీరు ఏం చేయాలి ఏడు చేత భాగించాలి అంటే సెవెన్తో డివైడ్ చేయాలి సెవెన్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అయితే వస్తుందో దాన్ని మనం హాట్ డేస్ అని పిలుస్తాం అనమాట ఓకేనా ఇప్పుడు నేను మీకు కొన్ని నెంబర్స్ ఇస్తాను మీరు హార్డ్ డేస్ ఎన్నో చెప్పాలి అర్థమైందా ఇప్పుడు చూడండి సిక్స్టీ త్రీ డేస్ సిక్స్టీ త్రీ డేస్లో ఆర్డ్ డేస్ ఎన్ని ఉంటాయో చెప్పాలి నాకు అర్థమైందా అలానే నాకు థర్టీ ఎయిట్ డేస్ థర్టీ ఎయిట్ డేస్లో హాట్ డేస్ ఎన్ని ఉంటాయో చెప్పాలి లైవ్లో పార్టిసిపేట్ చేసే ప్రతి ఒక్కరు కూడా నా ఆన్సర్స్కి కామెంట్ చేయాలి అర్థమైందా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైవ్లో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అందరూ కూడా నా ఆన్సర్స్ కామెంట్ చేయాలి వన్ నాట్ ఫైవ్ డేస్ వన్ నాట్ ఫైవ్ డేస్లో ఎన్ని హాట్ డేస్ ఉంటాయి అలా ఈ మూడికి చెప్పండి సిక్స్టీ త్రీ డేస్లో హాట్ డేస్ ఎన్ని ఉంటాయి థర్టీ ఎయిట్ డేస్లో హాట్ డేస్ ఎన్ని ఉంటాయి వన్ నాట్ ఫైవ్ డేస్లో హాట్ డేస్ ఉంటాయి ఈ ప్రతి దాంట్లో కూడా హాట్ డేస్ ఎన్ని ఉంటాయి అనేది మీరు కామెంట్ చేయాలి నా కోసం ఇప్పుడు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సిక్స్టీ త్రీ డేస్లో డేస్ ఎన్ని అంటే జీరో ఎస్ కరెక్ట్ సింపుల్గా మీరు ఏం చేయాలి సెవెన్తో డివైడ్ చేయండి సెవెన్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ అయితే వస్తుందో దాన్ని మనం ఆర్డేస్ పిలుస్తాము సెవెన్తో డివైడ్ చేసినప్పుడు మీకు రిమైండర్ జీరో వస్తుంది అవునా కదా సో సిక్స్టీ త్రీ డేస్లో ఆర్డ్డేస్ ఏంటంటే జీరో మరి థర్టీ ఎయిట్ డేస్లో డేస్ ఎన్ని ఉన్నాయి చెప్పాలి థర్టీ ఎయిట్ డేస్లో ఆర్డర్స్ డేస్ ఉన్నాయి జస్ట్ థర్టీ ఎయిట్ని సెవెన్తో డివైడ్ చేయండి రిమైండర్ ఏ అయితే దాన్ని మనం ఆర్డేస్ అని పిలుస్తాము థర్టీ ఎయిట్ డేస్లో హార్డ్ డేస్ ఎన్ని ఉంటాయి థర్టీ ఎయిట్ డేస్లో హాట్ డేస్ ఎన్ని ఆల్రెడీ మన స్టూడెంట్స్ అని చెప్తున్నారు థర్టీ ఎయిట్ డేస్లో హాట్ డేస్ ఎన్ని అంటే త్రీ అనమాట అవునా కదా ఎప్పుడైతే మనం థర్టీ ఎయిట్ని సెవెన్తో డివైడ్ చేస్తామో థర్టీ ఎయిట్ని సెవెన్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుంది త్రీ వస్తుంది అందుకని హాట్ డేస్ ఎన్ని అంటే త్రీ సేమ్ టు సేమ్ అలానే వన్ నాట్ ఫైవ్ డేస్ నూట ఐదు రోజుల్లో హార్డ్ డేస్ ఎన్ని చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు చెప్పాలి ఎస్ వన్ నాట్ ఫైవ్ డేస్లో హార్డ్ డేస్ ఎన్ని అంటే సెవెన్తో డివైడ్ చేసినప్పుడు సెవెన్ టెన్ జార్ సెవెంటీ అవునా ఇంకా పైన థర్టీ ఫైవ్ మిగిలిపోయింది సెవెన్ ఫైవ్ జార్ థర్టీ ఫైవ్ అవునా అంటే దాని మీనింగ్ ఏంటి సెవెన్ ఫిఫ్టీన్ టైమ్స్ చేస్తే మనకి వన్ జీరో ఫైవ్ వస్తుంది మరి వన్ జీరో ఫైవ్ అంటే అది ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయిపోయింది మరి అప్పుడు రిమైండర్ రిమైండర్ ఎంత అంటే ఇక్కడ రిమైండర్ జీరో అవునా కదా అందుకనే ఆడ్ డేస్ ఎన్ని అంటే జీరో డేస్ అర్థమైందా ఎస్ మన స్టూడెంట్స్ అందరూ చెప్తున్నారు జీరో డేస్ అని ఎస్ ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట ఓకేనా మీ అందరికీ ఆర్డ్డేస్ అంటే ఏమిటో తెలిసిందనుకుంటున్నాను ఆర్డేస్ అనే కాన్సెప్ట్ మీకు అర్థమైతే ప్రతి ఒక్కరు ఒకసారి లైవ్లో ఎస్ అని కామెంట్ చేయాలి అర్థమైందా ఆర్డ్ డేస్ అనే కాన్సెప్ట్ అర్థమైతే కనుక ప్రతి ఒక్కరు లైవ్లో అందరూ కూడా ఎస్ 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 అని కామెంట్ చేయండి డేస్ అంటే ఏమిటి ఆర్డేస్ అంటే కంప్లీట్ వీక్ కాకోకుండా ఎగస్ట్రాగా వచ్చే రోజుల్ని ఆ డేస్ అని పిలుస్తాం అంటే పూర్తి వారము కాకోకుండా అదనంగా వచ్చే రోజుల్ని ఆ డేస్ అని పిలుస్తాం అర్థమైందా హాట్ డేస్ అనే కాన్సెప్ట్ అర్థమైతే కనుక ప్రతి ఒక్కళ్ళు ఎస్ 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 అని కమెంట్ చేయాలి లైవ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఎస్ లైవ్లో ఉన్న కూడా కమెంట్ చేస్తున్నారు ఎస్ అని చెప్పని ఇప్పుడు మీ అందరికీ హాట్ డేస్ అంటే ఏంటో అర్థమైపోయింది అనుకుంటున్నాను ఇప్పుడు మీ అందరికీ బేసిక్గా తెలియాల్సింది ఏమిటంటే జాన్వరిలో ఎన్ని రోజులుంటాయి ఫిబ్రవరిలో ఎన్ని రోజులు ఉంటాయి మార్చ్ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి ఏప్రిల్లో ఎన్ని రోజులు ఉంటాయి అవునా కదా అలానే మేలో ఎన్ని రోజులు ఉంటాయి జూన్లో ఎన్ని రోజులు ఉంటాయి ఇవన్నీ మీకు తెలియాలి మళ్ళీ ఇవన్నీ తెలియపోతే అక్కడ ఎందుకంటే ఇవన్నీ మినిమం బేసిక్స్ అనమాట ఇవి రాకోకుండా మళ్ళీ మీరు ఎగ్జామినేషన్ రాయలేరు ఆగస్ట్ అవునా నెక్స్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ బేసిక్స్ తెలియాలి ఇవి తెలిస్తే మీకు అయిపోద్ది మీ అందరు తెలిసిందే జనవరిలో ఎన్ని రోజులు ఉంటాయంటే థర్టీ వన్ డేస్ ఉంటాయి ఫిబ్రవరిలో ఎన్ని డేస్ అంటే ట్వంటీ ఎయిట్ ఆర్ ట్వంటీ నైన్ డేస్ నాన్ లీపిర్ అయితే కనుక ట్వంటీ ఎయిట్ లీపిర్ అయితే కనుక ట్వంటీ నైన్ మార్చ్లో ఎన్ని ఉంటాయి థర్టీ వన్ ఏప్రిల్ ఎన్ని ఉంటాయి థర్టీ మేలో ఎన్ని ఉంటాయి థర్టీ వన్ అవునా కదా జూన్లో ఎన్ని ఉంటాయి థర్టీ జూలైలో ఎన్ని ఉంటాయి థర్టీ వన్ ఆగస్ట్లో ఎన్ని ఉంటాయి థర్టీ వన్ సెప్టెంబర్లో ఎన్ని ఉంటాయి థర్టీ అక్టోబర్లో ఉంటాయి థర్టీ వన్ నవంబర్లో ఉంటాయి థర్టీ డిసెంబర్లో ఉంటాయి థర్టీ వన్ అవునా ఎప్పుడైతే మీకు ఏ మంత్లో ఏ మంత్లో ఎన్ని డేస్ ఉండో తెలిస్తే అప్పుడు దాన్ని బట్టి మీరు హాట్ డేస్ చెప్పేస్తారు అవునా కదా ఎందుకంటే హాట్ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలని జస్ట్ మీకు నేర్పించాను థర్టీ వన్ డేస్లో హాట్ డేస్ ఎన్ని ఉన్నాయి అని అడిగారు అనుకోండి థర్టీ వన్ డేస్లో హాట్ డేస్ ఉన్నాయి అంటే త్రీ అని చెప్తారు అవునా కదా ఎందుకు అని అంటే థర్టీ వన్ని సెవెన్తో డివైడ్ చేసినప్పుడు ఈ ఏడుతో భాగించినప్పుడు రిమైండర్ శాషము ఎంత వస్తుంది ఎంత వస్తుందంటే త్రీ వస్తుంది అవునా కదా అందుకని థర్టీ వన్ డేస్లో డేస్ ఎన్ని అంటే త్రీ అలానే ట్వంటీ ఎయిట్ డేస్లో డేస్ ఎన్ని అంటే జీరో ట్వంటీ నైన్ డేస్లో డేస్ ఎన్ని అంటే వన్ అవునా కదా సేమ్ మనల్ని ఇక్కడ చూడండి థర్టీ వన్ డేస్లో డేస్ ఎన్ని అంటే త్రీ థర్టీ డేస్ లో అంటే టూ ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతే అయితే నెంబర్ ఆఫ్ ఫార్ డేస్ త్రీ వస్తాయి లేదా నెంబర్ ఆఫ్ ఫర్ డేస్ టూ వస్తాయి ఎప్పుడు మీరు మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నప్పుడు కానీ ఫిబ్రవరి అప్పుడు మాత్రమే అయితే నెంబర్ ఆఫ్ ఫార్ డేస్ జీరో వస్తాయి లేదు అనుకుంటే నెంబర్ ఆఫ్ ఫర్ డేస్ వన్ వస్తుంది అది నాన్ లీపియరా లీపియరా అన్న దాన్ని బట్టి డిసైడ్ అవుతుంది అనమాట ఓకేనా అలా మీ అందరికీ కూడా ఇప్పుడు ఏ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి అనే సంగతి తెలిసింది అలానే మీకు ఆడ్ డేస్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని కూడా తెలిసింది అర్థమైందా ఇప్పుడు మీకు ఈ చిన్న బేసిక్ తెలిసిపోతే కనుక ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చెప్పబోయే మీరు చాలా అంటే చాలా ఈజీగా క్యాలిక్యులేట్ చేయబోతున్నారు ఓకేనా ఇప్పుడు చూడండి ఒకసారి ఇప్పుడు ఇక్కడ మీకు నేను కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాను మీరు ఇప్పుడు ఆన్సర్ చెప్పాలి అర్థమైందా ప్రతి ఒక్కరు లైవ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తున్నారో అందరూ కూడా జాగ్రత్తగా క్వశ్చన్ చదవండి క్వశ్చన్ చదివి ఆన్సర్ చెప్పాలి ఇక్కడ మీరు చూడండి క్వశ్చన్ ఇఫ్ టుడే ఈజ్ ట్యూస్డే వాట్ వుడ్ బి ద డే ఆఫ్టర్ థర్టీ సిక్స్ డేస్ తెలిలో చదువుతున్నాను ఈ రోజు మంగళవారం అయితే ముప్పై ఆరు రోజుల తర్వాత ఏ రోజు అవుతుంది అర్థమైందా ఇది మీ ఫస్ట్ క్వశ్చన్ ఇది సెకండ్ క్వశ్చన్ ఇది థర్డ్ క్వశ్చన్ ఇది ఫోర్త్ క్వశ్చన్ అర్థమైందా ఇప్పుడు మీరు నాకు ఈ ఫస్ట్ క్వశ్చన్కి సెకండ్ క్వశ్చన్కి థర్డ్ క్వశ్చన్కి ఫోర్త్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి ఓకేనా లైవ్లో ఎవరైతే స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తానో అందరూ ఆన్స్ చెప్పాలి ఇప్పుడు ఓకే ఇది చెప్పడానికి అన్న ముందు నేను మీ అందరికి ఒక సింపుల్ లాజిక్ హింట్ ఇస్తున్నాను అనమాట హింట్ అదేమిటంటే ఈరోజు ఈరోజు ఏ రోజు ఈరోజు ఏమిటి అంటే శనివారం అవునా కాదా సాటర్డే మరి ఈరోజు సాటర్డే అయితే మళ్ళీ సెవెన్ డేస్ తర్వాత మళ్ళీ సెవెన్ డేస్ తర్వాత ఏమొచ్చుద్ది మళ్ళీ సెవెన్ డేస్ తర్వాత సాటర్డేనే వచ్చుద్ది అవునా కదా మళ్ళీ సెవెన్ డేస్ తర్వాత ఏమొచ్చుందంటే సాట్ డైన్ వచ్చుద్ది అదే ఒకవేళ ఫోర్టీన్ డేస్ తర్వాత పద్నాలుగు రోజుల తర్వాత ఏమొచ్చుందంటే మళ్ళీ సాట్ వచ్చుద్ది అదే ఒకవేళ ట్వంటీ వన్ డేస్ ఇరవై ఒక్క రోజుల తర్వాత ఏమొచ్చుదంటే మళ్ళీ సాట్ వచ్చుద్ది అండ్ దాని మీనింగ్ ఏమిటి ఇక్కడ ఏడు రోజులు పద్నాలుగు రోజులు ఇరవై ఒక్క రోజులు ఇవన్నీ ఏమిటంటే పూర్తి వారాలు అవునా కదా పూర్తి వారాలు కంప్లీట్ వీక్స్ అందువల్ల ఏమవుతుందంటే మనకి మళ్ళీ సేమ్ డే వస్తుంది అవునా కదా అదే ఒకవేళ నేను మిమ్మల్ని ఈరోజు శనివారం అయితే ఆఫ్టర్ ఎయిట్ డేస్ ఆఫ్టర్ ఎయిట్ డేస్ ఎనిమిది రోజుల తర్వాత ఏమిటి అని అనుకోండి అప్పుడు మీరు ఏం చెప్తారు వెంటనే ఎనిమిది రోజుల తర్వాత ఏమిటంటే అప్పుడు మీరు ఆదివారము అని చెప్తారు అవునా కదా ఎందుకు అని అంటే ఎయిట్ డేస్లో వన్ నాట్ డే ఉంది ఎయిట్ డేస్లో వన్ నాట్ డే ఉంది కాబట్టి అప్పుడు సింపుల్గా మీరు శనివారానికి వన్ కలపాలి అంతేగాని మళ్ళీ ఎయిట్ డేస్ తర్వాత ఏంటి అంటే శనివారం నుంచి మొదలుపెట్టి ఆదివారం సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం శనివారం ఆదివారం అనరుకోండి ఈ లోపు ఎగ్జామినేషన్ అయిపోద్ది అర్థమైందా ఎందుకంటే ఇదంతా ఎగ్జామినేషన్లో క్యాలిక్యులేట్ చేయడానికి మీకు ఓపిక ఉందేమో కానీ ఎగ్జామినర్ దగ్గర టైం లేదు ఎందుకంటే ఎగ్జామినర్కి కావాల్సింది ఎవరైతే విద్యార్థులు తెలివిగా తక్కువ సమయంలో ఆన్సర్ పెట్టబోతున్నారో వాళ్ళు ఎగ్జామినర్ కావాలి అంతేగాని ఒకటి రెండు మూడు నాలుగు అంటే కుదరదు అక్కడ అప్పుడు సింపుల్గా మీకు ఆ డేస్ అనే కాన్సెప్ట్ తెలియాలి ఇప్పుడు నేను ఎనిమిది అన్నాను కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు అన్నారు అది నేను ఎనభై ఎనిమిది అంటే లెక్కపెట్టే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది లెక్కపెట్టేళ్ళ ఎనభై ఎనిమిది లెక్కపెట్టే లోపు మీకున్న ఏ అయితే ఎగ్జామినేషన్ టైం ఉండదో అందులో ఒక పది నిమిషాలు పోయాయి అవునా కదా అందుకనే అలాంటి చిన్న పిల్లల చేసలు చేయకూడదు అలా అని చెప్పి మీరు ఎగ్జామినేషన్లో ప్రాపర్ ట్రిక్స్ ప్రాపర్ అప్రోచ్ తెలియకోకుండా ఎగ్జామినేషన్లోకి వెళ్ళిపోయి మీ విలువైన సమయాన్ని వృధా చేసుకోకూడదు అర్థమైందా అదే ఇప్పుడు నేను మీకు చెప్పిన డేస్ అనే కాన్సెప్ట్ మీకు ఐడియా ఉంది అప్పుడు సింపుల్గా ఎనభై ఎనిమిది రోజుల్లో ఎన్ని ఆర్ డేస్ అని నేను అడిగాను అనుకుందాం అప్పుడు సింపుల్గా మీరు చెప్పేస్తారు కదా ఎనభై ఎనిమిది రోజుల్లో నాలుగు డేస్ సారని ఎందుకంటే ఎనభై ఎనిమిది బై నాలుగు చేసామనుకోండి అప్పుడు ఏమవుద్ది మనకి రిమైండర్ శేషము ఎంత రాబోతుంది ఫోర్ రాబోతుంది అవునా కదా ఎందుకంటే సెవెన్ ట్వెల్వ్ టైమ్స్ చేస్తే ఎయిటీ ఫోర్ వచ్చుద్ది ఏడు పన్నెండులో ఎనభై నాలుగు ఎనభై ఎనిమిదిలో ఎనభై నాలుగు నాలుగు పోయింది ఇంకెంత మిగిలిపోయింది నాలుగు మిగిలిపోయింది అప్పుడు రిమైండర్ ఎంత అంటే ఫోర్ మరి రిమైండర్ ఫోర్ కాబట్టి అప్పుడు మీరు ఏం చేస్తారు నాలుగు రోజులు కలుపుతారు శనివారానికి నాలుగు రోజులు కలపండి శనివారానికి నాలుగు రోజులు కలిపితే అప్పుడు మీకు ఆన్సర్ ఏం రాబోతుంది బుధవారము అవునా కదా అదే లాజిక్ ఉపయోగించాలి సేమ్ లాజిక్ని ఉపయోగించి ఇప్పుడు మీరందరూ కూడా ఆన్సర్లు చెప్పాలని కోరుకుంటున్నాను ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమొచ్చింది ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమొచ్చింది సెకండ్ దానికి ఆన్సర్ ఏమొచ్చింది ఎస్ ఫస్ట్ దానికి ట్యూస్డే అని చెప్తున్నారు సెకండ్ దానికి వెడ్నెస్డే అని చెప్తున్నారు ఎస్ అన్నిటిని ఆన్సర్ చెప్తున్నారు ఒకసారి నేను కూడా మీ చెప్పిన ఆన్సర్లు కరెక్టా కాదా అని చెక్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ మీరు ఏం చేయాలి హార్డ్ డేస్ ఎన్నో క్యాలిక్యులేట్ చేయాలి అవునా కదా అందుకనే థర్టీ సిక్స్ డేస్లో ఆర్డ్ డేస్ ఎన్నో క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి థర్టీ సిక్స్ బై సెవెన్ థర్టీ సిక్స్ బై సెవెన్ చేస్తే రిమైండర్ శేషము ఇది చాలా చాలా ఇంపార్టెంట్ మళ్ళీ చాలామంది విద్యార్థులు మిస్టేక్ చేస్తారు మీరు కనుక్కోవాల్సింది రిమైండర్ శేషాన్ని కనుక్కోవాలి థర్టీ సిక్స్ బై సెవెన్ చేసే రిమైండర్ ఎంత రిమైండర్ వన్ వచ్చింది అండ్ దాని మీనింగ్ ఏమిటి మీరు వన్ డే యాడ్ చేయాలి వన్ డే యాడ్ చేస్తే ట్యూస్డేకి ప్లస్ వన్ చేయాలి ట్యూస్డేకి ప్లస్ వన్ చేస్తే ట్యూస్డేకి ప్లస్ వన్ చేస్తే అప్పుడు మనకి ఏమొచ్చుద్ది ఆన్సర్ ఏమొచ్చుద్ది అంటే వెడ్నస్డే అవునా కాదా వెడ్నస్డే అంటే ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమిటి వెడ్నెస్డే ఎవరైతే విద్యార్థులు వెడ్నెస్ డే అని పెట్టారో వాళ్ళందరికీ కరెక్ట్ ఆన్సర్ అన్నమాట ఎందుకంటే థర్టీ సిక్స్త్ సెవెన్ తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ వన్ వచ్చింది రిమైండర్ వన్ వచ్చింది కాబట్టి ఒక రోజు ముందుకు వెళ్తాను రిమైండర్ ఒకటి వస్తే ఒక రోజు ముందుకి రిమైండర్ రెండు వస్తే రెండు రోజుల ముందుకి రిమైండర్ ఐదు వస్తే ఐదు రోజుల ముందుకి అందుకనే ట్యూస్డే ప్లస్ వన్ ట్యూస్డే ప్లస్ వన్ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏమొచ్చింది వెడ్నెస్ డే ఎవరైతే విద్యార్థులు వెడ్నెస్ డే అని చెప్పారో వాళ్ళందరిది కూడా కరెక్ట్ ఆన్సర్ ఎస్ చాలా మంది విద్యార్థులు వెడ్నెస్ అని చెప్పారు కరెక్ట్ ఆన్సర్ ఇప్పుడు ఇది చూడండి ఇరవై మూడు రోజుల్లో ఎన్ని మీకు ఇరవై మూడు రోజుల్లో ఆర్డర్స్ ఎన్నో తెలియాలి అవునా సెవెన్ త్రీస్ ఆర్ ట్వంటీ వన్ ఏడు మూడుల ఇరవై ఒకటి ఇరవై ఒకటి అంటే ఎంత మిగిలిపోయింది రిమైండర్ రిమైండర్ ఎంత మిగిలిపోయింది రిమైండర్ రెండు మిగిలిపోయింది అవునా కాదు శేషము రెండు వచ్చింది రిమైండర్ రెండు వచ్చింది అందుకనే ప్లస్ టూ చేయాలి ట్యూస్డేకి ప్లస్ టూ చేయండి ట్యూస్డేకి ప్లస్ టూ చేస్తే ఏమొచ్చుద్ది థర్స్డే అవునా కాదా ఆన్సర్ ఏమిటి అంటే థర్స్డే అవునా ట్యూస్డేకి ప్లస్ టూ చేస్తే థర్స్డే ట్యూస్డేకి రెండు కలపాలి వెడ్నెస్డే థర్స్డే ఆన్సర్ ఏమిటి అంటే థర్స్డే ఎస్ మన పిల్లలందరూ థర్స్డే అని చెప్తున్నారు థర్స్డే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఇప్పుడు ఈ రెండింటికి కూడా చెప్పండి ఈ రెండింటికి చాలా జాగ్రత్తగా క్వశ్చన్ చదవాలి మళ్ళీ క్వశ్చన్ చదవకోకుండా ఆన్సర్ పెట్టేసి రాంగ్ ఆన్సర్ ఇక్కడ మీరు గమనించారేదో ఇక్కడ నేను ఆఫ్టర్ అని అడిగా కానీ ఇక్కడ చూడండి బిఫోర్ అని అడిగా బిఫోర్ ఎగ్జామినర్ కొన్ని కొన్నిసార్లు ఆఫ్టర్ అని అడుగుతాడు కొన్ని కొన్నిసార్లు బిఫోర్ అని కూడా అడుగుతుంటాడు అర్థమైందా ఆఫ్టర్ అంటే తర్వాత బిఫోర్ అంటే క్రితం అవునా కదా అందుకనే ఆఫ్టర్ అన్నప్పుడేమో మీరు ప్లస్ చేస్తారు బిఫోర్ అన్నప్పుడేమో మైనస్ మైనస్ చేయాలి మైనస్ అర్థమైందా చూడండి ఎవరైతే ఇప్పుడు లైవ్లో ఉన్నారో అందరూ కూడా ఈ రెండు ఆన్సర్లు కామెంట్ చేయండి ఇప్పుడు మూడో ప్రశ్నకి నాలుగో ప్రశ్నకి ఆన్సర్ కమెంట్ చేయాలి ఏమొస్తుంది అనేది మూడో ప్రశ్న నాలుగో ప్రశ్న ఎవరైతే లైవ్ లో ఉన్నారో అందరూ కూడా కమెంట్ చేయాలి మూడో ప్రశ్న నాలుగో ప్రశ్న ఆన్సర్ ఏమొస్తుంది మూడో ప్రశ్నకి నాలుగో ప్రశ్నకి లైవ్ లో ఉన్న వాళ్ళు అందరూ కూడా కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమొస్తుందో మూడో ప్రశ్న నాలుగో ప్రశ్న చూడండి ఒకసారి సిక్స్టీ ఫైవ్ డేస్లో ఆర్డేస్ ఎన్ని ఉంటాయి సిక్స్టీ ఫైవ్ డేస్లో ఆర్డేస్ ఎన్ని సిక్స్టీ ఫైవ్ బై సెవెన్ చేస్తే మనకి రిమైండర్ ఎంత వస్తుంది టూ వస్తుంది అవునా కదా సెవెన్ నైన్ టైమ్స్ చేస్తే సిక్స్టీ త్రీ వచ్చుద్ది అవునా కదా సెవెన్ నైన్ టైమ్స్ చేస్తే సిక్స్టీ త్రీ సిక్స్టీ త్రీ కాబట్టి రిమైండర్ ఎంత టూ వచ్చింది ఇప్పుడు టూ వచ్చింది కాబట్టి మనం బిఫోర్ బిఫోర్ అంటున్నాం కాబట్టి మైనస్ టూ చేయాలి అర్థమైందా రిమైండర్ టూ వచ్చింది కాబట్టి బిఫోర్ అయితే మైనస్ టూ చేయాలి బిఫోర్ కాబట్టి మైనస్ టూ ఇక్కడ ఆఫ్టర్ ఆఫ్టర్ కాబట్టి ప్లస్ వన్ బిఫోర్ కాబట్టి మైనస్ టూ మరి ట్యూస్డేకి మైనస్ టూ చేస్తా ట్యూస్డేకి రెండు రోజులు వెనక్కి వెళ్ళాలి ట్యూస్డేకి మైనస్ టూ చేస్తే అప్పుడు ఆన్సర్ ఏం రాబోతుంది మనకి ఆన్సర్ ఏమొస్తుందంటే సండే అవునా కాదా అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత అంటే సండే ఓకేనా ట్యూస్డేకి మైనస్ టూ చేస్తాము ట్యూస్డేకి మైనస్ టూ చేస్తే ఏమొచ్చుద్ది సండే ఆన్సర్ ఏమిటి అంటే సండే అర్థమైందా ఆన్సర్ ఏమిటి సండే నెక్స్ట్ అలానే ఇప్పుడు ఫార్టీ త్రీ డేస్ బిఫోర్ ఫార్టీ త్రీ డేస్ నలభై మూడు రోజుల ముందు అంటే మళ్ళీ ముందు అంటే మన ముందు కాదు నలభై రోజులు నలభై మూడు రోజులు ముందు అన్న నలభై మూడు రోజుల క్రితం అన్న ఒకటే అర్థమైందా నలభై మూడు రోజుల క్రితం లేదా నలభై మూడు రోజులు ముందు అంటే ముందు కాదు ముందు అంటే నలభై మూడు రోజుల క్రితం అనర్థం అనమాట నలభై మూడు రోజుల్లో ఆర్డేస్ ఎన్ని నలభై మూడు రోజుల్లో ఆర్డ్డేస్ ఎన్ని అంటే నలభై మూడు రోజుల్లో వన్ ఆర్ డే అవునా కాదా ఎందుకంటే సెవెన్ సిక్స్ టైమ్స్ ఫార్టీ టూ ఫార్టీ టూ కాబట్టి వన్ రిమైండర్ వన్ ఆర్ డే కాబట్టి మైనస్ వన్ చేయాలి మైనస్ వన్ మరి మైనస్ వన్ చేయాలి ఎందుకంటే బిఫోర్ కాదు బిఫోర్ కూడా మైనస్ వన్ చేయాలి అప్పుడు ట్యూస్డేకి మైనస్ వన్ చేయండి ట్యూస్డేకి మైనస్ వన్ చేస్తే ఏమొచ్చు ఆన్సర్ మండే సోమవారము అవునా కదా ఆన్సర్ ఎంత అంటే మండే ఓకే ఆన్సర్ మండే లైవ్లో ఉన్న అందరూ చెప్పాలి మండే ఎస్ మండే కరెక్ట్ ఆన్సర్ ఎస్ దీనికి ఏమో సండే దీనికి ఏమో మండే ఓకేనా ఇప్పుడు అందరూ కూడా ఒకసారి మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్గా చెక్ చేసుకోండి ఫస్ట్ దానికి ఆన్సర్ వెడ్నెస్ డే సెకండ్ దానికి ఆన్సర్ థర్స్డే ఫోర్త్ దానికి ఆన్సర్ సండే ఫిఫ్త్ దానికి ఆన్సర్ మండే ఎవరైతే నాలుగు కరెక్ట్ ఆన్సర్ పెట్టారో సార్ నేను నాలుగు కరెక్ట్ ఆన్సర్ ఫోర్ బై ఫోర్ అని కమెంట్ చేయండి మీకు ఎన్ని వచ్చాయనేది మీరు ఇక్కడ కమెంట్ చేయాలి ఇప్పుడు మీకు జీరో బై మీరు కూడా ఇప్పుడు కమెంట్ చేయాలి మీకు ఎన్ని మార్కులు వచ్చాయని ఫోర్ బై ఫోర్ వచ్చాయా లేదా త్రీ బై ఫోర్ వచ్చాయా లేదా టూ బై ఫోర్ వచ్చాయా లేదా జీరో బై ఫోర్ వచ్చాయా ఏమొచ్చాయి అంటే నాలుగుకి నాలుగు రైట్ పెట్టారా లేదా నాలుగుకి మూడు రైట్ పెట్టారా లేదా నాలుగుకి రెండు రైట్ పెట్టారా ఒకటి రైట్ పెట్టారా లేదా నాలుగులో నాలుగు తప్పులు చేశారా మీరు చెప్పండి ఆన్సర్ ఏమొచ్చిందో ఎందుకు ఎందుకు నేను అడుగుతున్నానంటే నేను ఇప్పుడే మీకు చెప్పాను క్యాలెండర్ అనే దాన్ని కరెక్ట్గా నేర్చుకుంటే మీరు ఈజీగా ఆన్సర్లు పెట్టగలుగుతారని చెప్పాను మరి ఎంత మంచిగా నేను మీకు డేస్ అంటే ఏమిటి అని చాలా నీట్గా చిన్న పిల్లవాడికి చెప్పినట్టు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత కూడా ఇంకా మీరు తప్పు పెట్టారంటే ఏం చేయాలి చెప్పండి ఎందుకంటే మనం రాసేది గవర్నమెంట్ ఉద్యోగాలు గవర్నమెంట్ ఉద్యోగాలు రాసినప్పుడు మీకు మినిమమ్ నాలెడ్జ్ మినిమం నాలెడ్జ్ ఉండాలి మీరు ఎంత నాన్ మ్యాథ్స్ విద్యార్థి అయినా మినిమం నాలెడ్జ్ నేనేమి నేను నేను ఇక్కడ చెప్పిన వల్ల చిన్న 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 బేసిక్స్ ఏడుతో భాగిస్తే శేషం ఎంత వస్తుందో చూడమని చెప్పాను ఏ నెలలో ఎన్ని రోజులు వస్తున్నాయో మీరు తెలుసు నేను అడిగింది చిన్న చిన్నవి ఈ చిన్న చిన్నవి తెలిస్తే మీకు ఆన్సర్ వస్తాయని చెప్పాను మరి ఈ చిన్న చిన్నవి మీరు తెలిస్తే గనక ఖచ్చితంగా మీ అందరికీ నాలుగుకి నాలుగు వచ్చి ఉండాల్సిందే చెప్పండి ఎన్నొచ్చాయి నాలుగు నాలుగు వచ్చాయా నాలుగుకి మూడు వచ్చాయా నాలుగుకి ఎన్నో చెప్పాలి ఎందుకంటే చిన్న చిన్న బేసిక్స్ మీరు కరెక్ట్గా ఈ బేసిక్స్ తెలుసుకున్న ఆన్సర్లు వస్తాయి ఓకేనా ఎస్ ఆల్రెడీ మన విద్యార్థులు చాలామంది ఫోర్ బై ఫోర్ అని చెప్తున్నారు ఎస్ సూపర్ కొంతమంది విద్యార్థులు త్రీ బై ఫోర్ అని చెప్తున్నారు ఎవరైతే విద్యార్థులు త్రీ అని లేదా టూ అని చెప్తున్నారో వాళ్ళందరూ కూడా తెలియకో లేకపోతే చూసుకోక తప్పెట్టు ఉంటారు నెక్స్ట్ టైం మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఆన్సర్ పెట్టాలి ఓకేనా ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకో ప్రశ్నిస్తున్నాను అదేమిటి అంటే చూడండి ఇప్పుడు మీరు అందరూ కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమిటి అంటే ఆఫ్టర్ 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 నైంటీ త్రీ డేస్ ఆఫ్టర్ నైంటీ త్రీ డేస్ ఆఫ్టర్ నైంటీ త్రీ డేస్ దీనికి ఆన్సర్ చెప్పాలి అలానే బిఫోర్ బిఫోర్ సెవెంటీ ఫోర్ డేస్ ఈ రెండింటికి ఆన్సర్ చెప్పాలి అర్థమైందా అందరూ కూడా ఏమని చెప్పాలి ఆన్సర్ ఇప్పుడు ఆఫ్టర్ సెవెంటీ త్రీ డేస్ ఈరోజు మంగళవారం అయితే ఇఫ్ టుడే ఇస్ ట్యూస్డే వాట్ వుడ్ బి ద డే ఆఫ్టర్ నైంటీ త్రీ డేస్ నైంటీ త్రీ డేస్ తర్వాత ఏ రోజు అలానే నెక్స్ట్ బిఫోర్ బిఫోర్ సెవెంటీ ఫోర్ డేస్ అంటే నలభై నాలుగు రో సారీ డెబ్బై నాలుగు రోజుల క్రితం ఏ రోజు ఈ రెండు కానీ చెప్పాలి ఈరోజు ట్యూస్డే ఈరోజు మంగళవారం అయితే తొంభై మూడు రోజుల తర్వాత ఏ రోజు డెబ్బై నాలుగు రోజుల క్రితం ఏ రోజు ఈ రెండు కానీ చెప్పాలి లైవ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా కమెంట్ చేయాలి కొంతమంది స్టూడెంట్స్ థర్స్డే సాటర్డే అని చెప్తున్నారు ఎస్ థర్స్డే సాటర్డే అని చెప్పారు ఇంకొంతమంది స్టూడెంట్స్ ఫస్ట్ దానికి థర్స్డే అని చెప్తున్నారు ఎస్ ఇంకొంతమంది స్టూడెంట్స్ ఏం చెప్తున్నారు థర్స్డే ఫ్రైడే ఓకే చూద్దాం సింపుల్ చూడండి మీకు హార్డేస్ తెలిసే చాలు తొంభై మూడు రోజుల్లో డేస్ ఎన్ని ఇక్కడ మీరు చూస్తే కనుక సెవెన్ థర్టీన్ టైమ్స్ చేస్తే ఏడు పదమూడుల తొంభై ఒక్కటి అవునా కాదా మరి తొంభై ఒకటి అంటే రిమైండర్ ఎంత శేషము రిమైండర్ ఎంత వచ్చింది టూ వచ్చింది టూ వచ్చింది కాబట్టి ట్యూస్డేకి టూ కలపండి ట్యూస్డేకి టూ కలిపితే ఏమొచ్చుద్ది థర్స్డే అవునా కాదా ట్యూస్డేకి టూ కలిపితే థర్స్డే అంటే ఆన్సర్ ఏమిటి అంటే థర్స్డే ఎంత ఈజీ క్వశ్చన్ ఎవరు మీకు ఎంత ఈజీగా చెప్పేది ఇంత ఈజీగా చెప్పిన తర్వాత కూడా మీరు మార్కులు తెచ్చుకోవట్లేదు అంటే చెప్తున్నాను కదా మీరు జాగ్రత్తగా చదువుకోని అర్థం అర్థమైందా చెస్ట్ నైంటీ త్రీ బై సెవెన్ చేయండి చేసినప్పుడు రిమైండర్ శేషం ఎంత వస్తుందో చూడండి రిమైండర్ ఎంత వస్తుంది అంటే మనకి రెండు వస్తుంది టూ అందుకనే ట్యూస్డే ఆఫ్టర్ అంటే ప్లస్ చేయాలని చెప్పాను కదా ఆఫ్టర్ అంటే ప్లస్ చేయాలి ట్యూస్డే ప్లస్ టూ వెడ్నస్ డే థర్స్డే ఆన్సర్ థర్స్డే ఎస్ థర్స్డే అని మన పిల్లలు చాలా మంది చెప్పారు థర్స్డే కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ బిఫోర్ సెవెంటీ ఫోర్ డేస్ అన్న సెవెంటీ ఫోర్ డేస్లో ఆర్ డేస్ ఏం ఉంటాయి సెవెంటీ ఫోర్ బై ఫోర్ చేస్తే సారీ సెవెంటీ ఫోర్ బై సెవెన్ చేస్తే రిమైండర్ ఎంత నాలుగు అవునా కదా రిమైండర్ ఫోర్ ఇప్పుడు బిఫోర్ కాబట్టి ఏం చేయాలి బిఫోర్ కాబట్టి మైనస్ ఫోర్ అవునా కదా ట్యూస్డే కి మైనస్ ఫోర్ చేయాలి ఓకేనా ట్యూస్డేకి మైనస్ ఫోర్ చేస్తే ఏమొచ్చుద్ది ట్యూస్డేకి మైనస్ ఫోర్ చేస్తే ఫ్రైడే అవునా కాదా మళ్ళీ చాలా మంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోతారు కన్ఫ్యూజ్ అవ్వద్దు ఎప్పుడైనా మైనస్ వస్తే కనుక మైనస్ వచ్చినప్పుడు మీరే కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు మైనస్ ఫోర్ అన్నా ప్లస్ త్రీ అన్నా రెండు ఒకటే మళ్ళీ లాజిక్ ఏంటి సార్ అనవద్దు ఎందుకంటే మనం ఎప్పుడైతే రెండింటినీ కూడతామో ఏడు రావాలి రెండింటినీ కూడినప్పుడు ఏడు రావాలి అందుకనే మైనస్ నాలుగు అన్న ప్లస్ మూడు అన్న ఒకటే మీరు చూడండి నాలుగు రోజులు వెనక్కి వెళ్ళండి నాలుగు రోజులు వెనక్కి వెళ్తే మీకు ఫ్రైడే వచ్చుద్ది కావాలంటే మూడు రోజులు ముందుకు రండి ట్యూస్డేకి మూడు రోజులు ముందుకు వస్తే వెడ్నెస్డే థర్స్డే ఫ్రైడే సేమ్ అలా ఏంటంటే మీరు తెలివిగా సింపుల్గా చేసుకోవాలి ఇప్పుడు మిమ్మల్ని ఎవరో రెండు రోజులు ముందుకు వెళ్ళాలన్నారు వద్దు రెండు రోజులు సారీ రెండు రోజులు వెనక్కి వెళ్ళమన్నారు రెండు రోజులు వెనక్కి వెళ్ళమంటే రెండు రోజులు వెనక్కి వెళ్ళొద్దు రెండు రోజులు వెనక్కి వెళ్ళకోకుండా ఐదు రోజులు ముందుకు వెళ్ళు ఎవరో నిన్ను అంటారు ఆరు రోజులు వెనక్కి వెళ్ళి అంటారు ఆరు రోజులు వెనక్కి వెళ్తే మందికి ఇబ్బంది ఆరు రోజులు వెనక్కి వెళ్ళకోకుండా ఒక రోజు ముందుకు రా అర్థమైందా ఎందుకంటే ఈ రెండు కలిపితే ఏడు రావాలి ఇదే చిన్న లాజిక్ ఈ లాజిక్ నీకు తెలిస్తే ఈ వెనక్కి వెళ్ళమన్నప్పుడే వెనక్కి వెళ్ళాం అక్కడ ఎందుకంటే మనకి అనుకూలంగా మనకు అర్థమయ్యే విధంగా మనం సింపుల్గా ఇబ్బంది పడుకోకుండా మనకి నచ్చినట్టు మనం క్రియేట్ చేసుకోవాలి అంతేగాని వాళ్ళు వెళ్ళమన్నా వెళ్ళిపోతే ఎలాగా నేను ఇప్పుడు ఆరు రోజులు వెనక్కి వెళ్ళమంటాను ఆరు రోజులు వెనక్కి వెళ్ళడం చాలా కష్టం కానీ ఒక రోజు ముందుకు వెళ్ళడం చాలా సింపుల్ అర్థమైందా మీరు ఇప్పుడు మంగళవారం మంగళవారానికి ఆరు రోజులు వెనక్కి వెళ్ళినా లేదా మంగళవారంకి ఒక రోజు ముందుకు వెళ్ళినా రెండు సేమే కావాలంటే లెక్క పెట్టుకోండి మంగళవారానికి ఆరు రోజులు ముందుకు వెళ్తే ఆరు రోజులు వెనక్కి వెళ్తే ఏమొచ్చుద్ది మంగళవారానికి ఆరు రోజులు వెనక్కి వెళ్తే బుధవారం వచ్చుద్ది వెనక్కి వెళ్ళడం మానేసి మంగళవారంకి ఒక రోజు ముందుకు రండి మంగళవారంకి రోజు ముందుకు వెళ్తే అదే వెట్నెస్ డే వచ్చుంది అందుకనే ఎప్పుడు కూడా తెలివిగా మనకి అర్థమయ్యే విధంగా మనకి ఈజీగా ఉండే విధంగా మనకి టైం సేవ్ అయ్యే విధంగా మనకి కంఫర్టబుల్గా ఉండే విధంగా మనం ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవ్వాలి అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు ఏదో విన్నాను అని అలా ప్రిపేర్ అయితే కనుక ఖచ్చితంగా ఎగ్జామినేషన్లో చాలా అంటే చాలా చాలా బాధపడబోతుందనమాట అందుకనే అలా చేయకూడదు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకొన్ని క్వశ్చన్స్ చేయబోతున్నాం ఇంకొన్ని క్వశ్చన్స్ ఇప్పుడు ఈ ప్రశ్నలు కూడా సేమ్ టు సేమ్ నేను చెప్పిన లాజిక్ ప్రకారమే ఇప్పుడు ఏదైతే నేను లాజిక్ చెప్పానో ఈ లాజిక్ ప్రకారమే అన్నమాట ఈ క్వశ్చన్లు కూడా జస్ట్ మీరు నేను చెప్పిన లాజిక్ని కరెక్ట్గా ఫాలో అయితే కనుక ఈజీగా అంటే ఈజీగా ఆన్సర్లు వస్తాయి జస్ట్ కరెక్ట్గా ఫాలో అవ్వాలంతే కరెక్ట్గా ఫాలో అయితే ఆన్సర్ వచ్చింది ప్రశ్న చదువుతున్నాను మీరు కూడా నాతో కూడా ప్రశ్న చదివి ఆన్సర్ ఏమిటంటే కామెంట్ చేయండి ప్రశ్న ఏమిటంటే ఇఫ్ ఫస్ట్ డే ఆఫ్ ద మంత్ ఫాల్స్ ఆన్ వెడ్నెస్ డే దెన్ వాట్ డే ఈస్ థర్టీ ఎయిత్ డే ఆఫ్ ద సేమ్ మంత్ తెలుగులో చదువుతున్నాను నెలలో ఒకటవ రోజు బుధవారం వస్తే అదే నెలలో ముప్పైవ రోజు ఏమిటి మనకి ముప్పైవ రోజు కావాలి అర్థమైందా జాగ్రత్తగా క్వశ్చన్ చదివితే ఆన్స్ వచ్చేస్తుంది జాగ్రత్తగా క్వశ్చన్ చదవాలి క్వశ్చన్ చదివితే వచ్చేస్తుంది లైవ్లో ఉన్న అందరూ కూడా ఆన్సర్ చెప్పాలి చాలా సింపుల్ లాజిక్ ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ పెట్టడానికి మనకి తెలియాల్సిన ఏమిటంటే హాట్ డేస్ అనే కాన్సెప్ట్ తెలిసే చాలు మనకి క్వశ్చన్లు ఏం చెప్పారు ఒక నెలలో మొదటి రోజు అంటే ఒకటవ రోజు ఏమిటంట వెడ్నెస్ డే బుధవారము అని చెప్తున్నారు ఓకేనా మనల్ని ఏమడిగారు వాళ్ళు మనల్ని ఏమడిగారు అడిగారంటే అదే నెలలో థర్టీ అంటే అదే నెలలో ముప్పైవ రోజు అడుగుతున్నారు ఓకేనా మనల్ని ఏమడుతున్నారంటే వాళ్ళు అదే నెలలో ముప్పైవ రోజు అదే నెలలో ముప్పైవ రోజు ఏమిటి అని ప్రశ్న అడుగుతున్నారు ఓకేనా ఒక నెలలో మొదటి రోజు బుధవారం అయితే అదే నెలలో ముప్పయవ రోజు ఏమిటి అని ప్రశ్న అనమాట ఇప్పుడు ఈ ప్రశ్నకి చాలా సింపుల్గా ఆన్సర్ చెప్పాలి అసలు దీనికోసం కష్టపడ్డారంటే మీకన్నా చెప్తున్నా కదా ఇంకంతే ఎందుకంటే ఇది నేను చెప్పిన కాన్సెప్ట్ ఉపయోగిస్తే సులువుగా చిటికేసిన సమయం ఆన్సర్ వస్తుంది సులువుగా అనమాట జస్ట్ దీనికి మీరు ఉపయోగించాల్సినలా కాన్సెప్ట్ ఆడ్డేస్ ఆడ్ డేస్ ఆట్ డేస్ అనే కాన్సెప్ట్ ఉపయోగించాలి ఇంకేం చేయాల్సిన అవసరం లేదు చూడండి హార్డ్ డేస్ అనే కాన్సెప్ట్ ఉపయోగించాలి అంటే ఫస్ట్ మీకు ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ తేడా ఏంటో తెలియాలి డిఫరెన్స్ ఈ రెండింటి మధ్యన డిఫరెన్స్ ఒకటి ముప్పై డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంత అంటే ట్వంటీ నైన్ ఇప్పుడు మీకు తెలియాల్సింది ట్వంటీ నైన్ డేస్లో ఆట్ డేస్ ఎన్ని ఉంటాయి ట్వంటీ నైన్ డేస్లో ఆట్ డేస్ ట్వంటీ నైన్ డేస్లో హాట్ డేస్ ఎన్ని ఉంటాయి అంటే చూడండి ట్వంటీ నైన్ డేస్లో హాట్ డేస్ ఎన్నుంటాయి అంటే వన్ ఆర్ట్ డే ఉంటుంది అవునా కదా వన్ నాట్ డే ఎందుకంటే సెవెన్ ఫోర్ టైమ్స్ వేస్తే ట్వంటీ ఎయిట్ వచ్చుద్ది ట్వంటీ ఎయిట్ అవునా కదా మరి రిమైండర్ ఎంత వన్ అంటే మీకు వన్ హాట్ డే వచ్చింది వన్ హాట్ డే వచ్చింది కాబట్టి వన్ డే ముందుకు వెళ్ళండి ఎందుకంటే ఒకటో తారీఖు మీకు ఇచ్చాడు ముప్పై తారీఖు అడిగాడు అవునా కదా మీకు వన్ హాట్ డే వచ్చింది వన్ హాట్ డే వచ్చింది కాబట్టి వన్ డే ముందుకు వెళ్ళాలి వన్ డే ముందుకు వెళ్తే అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది వన్ డే ముందుకు వెళ్తే బుధవారానికి ఒకరోజు ముందుకు వెళ్తే ఆన్సర్ ఏమొస్తుంది ఏమొస్తుందంటే అంటే థర్స్డే గురువారము థర్స్డే వచ్చి ఆన్సర్ దీనికి థర్స్ డే ఎస్ ఆల్రెడీ మన పిల్లలు థర్స్డే అని చెప్పారు ఎస్ శాష్ థర్స్డే అని చెప్పిన వాళ్ళందరూ కూడా రైట్ ఆన్సర్ మళ్ళీ కొంతమంది విద్యార్థులు ఏం చేస్తారు ఇలా చేస్తారు చూడండి ఎలా చేస్తారంటే సార్ ఒకటో తారీఖు ఏం చెప్పారు మీరు ఒకటో తారీఖు వెడ్నెస్డే బుధవారం అని చెప్పారు మీరు చెప్పిన లాజిక్ ప్రకారం ప్రతి ఏడు రోజులకి ప్రతి ఏడు రోజులకి అదే రోజు చూది కదా అందుకనే ఒకటో తారీఖు బుధవారం అయితే ఒకటి ప్లస్ ఏడు ఎనిమిదో తారీఖు కూడా బుధవారమే అవుతుంది అవునా కదా మరలా ఎనిమిది ప్లస్ ఏడు పదిహేనో తారీఖు కూడా బుధవారం అవుద్ది మరలా పదిహేను ప్లస్ ఏడు ఇరవై రెండో తారీఖు కూడా బుధవారమే అవుతుంది ఇరవై రెండు ప్లస్ ఏడు ఇరవై తొమ్మిదో తారీఖు కూడా బుధవారమే అవుతుంది అని ఈ లాజిక్ ఉపయోగిస్తారు ఈ లాజిక్ను ఉపయోగించి ఇరవై తొమ్మిదో తారీఖు బుధవారము కాబట్టి అప్పుడు ముప్పయో తారీఖు ఏమొద్ది ముప్పయో తారీఖు గురువారము అనగా థర్స్ డే అని చెప్తారు ఓకేనా కానీ ఇలా చేస్తే కరెక్ట్ ఆన్సర్ వచ్చుద్ది కానీ టైమ్ టైం చూడండి ఒకసారి టైం టైం ఎక్కువైపోద్ది ఇప్పుడు కొంతమంది ఎలా చేస్తారు ఇంకొంతమంది విద్యార్థులు అయితే ఇంకా స్లో ఇంకా స్లో అంటే ఎలాగో తెలుసా ఒకటి బెడ్ కాబట్టి రెండు గురువారం మూడు శుక్రవారం నాలుగు శనివారం ఐదు ఆదివారం ఆరు సోమవారం ఇలా లెక్క పెట్టుకుంటే వెళ్తారు ఇలా లెక్క పెట్టుకుంటే ఈ ఈలోపు ఎవరో ఒక తెలివైన విద్యార్థి ఉంటాడు జస్ట్ చిటికేసిన సమయంలో ఆన్సర్ పెట్టేసేసి థర్స్డే అని వెళ్ళిపోతున్నాడు వాడు చిరిగేసిన సమయంలోనే అందుకనే మీరు నేర్చుకునేటప్పుడే అది అర్థం చేసుకుంటూ మీరు నేర్చుకున్నది మీ ఎగ్జామినేషన్లో ఎంత తక్కువ సమయంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టుకోకుండా ఆన్సర్ తీసుకురాబోతుంది అనే దాని ప్రకారం నేర్చుకోవాలి కానీ గుడ్డిగా ఏదో చెప్పారు నేను విన్నాను మా సారు మా మేడము అంటే కాదు జాగ్రత్తగా ఏం నేర్చుకుంటున్నావు నువ్వు నేర్చుకునే దానివల్ల వల్ల నీ ఎగ్జామినేషన్లో రేపొద్దు నువ్వు క్వశ్చన్లు వస్తే నువ్వు వాటిని ఎగ్జామ్లో తక్కువ సమయంలో ఆన్సర్లు పెట్టగలవా పెట్టలేవా అది కదా ఇంపార్టెంట్ అవునా కదా అలా ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి అంటే మనం ఏం చెప్పాలి ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏమిటంటే థర్స్డే అని చెప్తాం థర్స్డే అర్థమైందా థర్స్డే నెక్స్ట్ ఈ ప్రశ్న లైవ్లో ఉన్న అందరూ కూడా జాగ్రత్తగా ప్రశ్న చదవండి ఆన్సర్ ఏమిటి అనేది కామెంట్ చేయాలి ఈ ప్రశ్నకు కూడా అందరూ కూడా కమెంట్ చేయాలి అర్థమైందా జస్ట్ నేను మీకు అంతా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ఇప్పుడు ఈ ప్రశ్న చేయడానికన్నా ముందులా నేను మీకు ఇంకో ప్రశ్న ఇస్తాను ఈ ప్రశ్న చేయడానికన్నా ముందులా జాగ్రత్తగా అర్థం చేయండి ఇంకో ప్రశ్న ఇస్తాను అదేమిటంటే నాన్ లీపియర్ అంటే నాన్ లిపియర్ అంటే లీపు ఇతర సంవత్సరం నాన్ లిపియర్ నాన్ లిపియర్లో మొదటి రోజు నాన్ లిపియర్లో మొదటి రోజు శుక్రవారము ఫ్రైడే నాన్ లిపియర్లో మొదటి రోజు శుక్రవారము ఫ్రైడే అయితే నాన్ లిపియర్లో ఆఖరి రోజు నాన్ లీపియర్ అంటే సాధారణ సంవత్సరము లేదా లీపితర సంవత్సరము సాధారణ సంవత్సరంలో ఆఖరి రోజు ఏ రోజు సాధారణ సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి సాధారణ సంవత్సరంలో సాధారణ సంవత్సరంలో ఎన్ని రోజులు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి అవునా కదా లీప్ సంవత్సరం అయితే మూడు వందల అరవై ఆరు రోజులు అదే ఒకవేళ నాన్ లిపియర్ నాన్ లీపియర్ అయితే కనుక త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అవునా కదా ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే ఇఫ్ ఫస్ట్ డే ఆఫ్ ఎ నాన్ లిపియర్ ఈజ్ ఫ్రైడే దెన్ వాట్ డే ఈజ్ ద లాస్ట్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్ అదే సారీ లాస్ట్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్ అంటే అదే సంవత్సరంలో ఆఖరి రోజు ఏమిటి నాన్ లిపియర్లో నాన్ లిపియర్లో మొదటి రోజు శుక్రవారం అయితే అదే సంవత్సరంలో ఆఖరి రోజు ఏ రోజు లైవ్లో ఉన్న అందరూ కూడా కమెంట్ చేయాలి ఆఖరి రోజు ఏ రోజు ఎస్ కొంతమంది ఆన్సర్ ఫ్రైడే అని చెప్తున్నారు ఇంకొంతమంది ఆన్సర్ సాటర్డే అని చెప్తున్నారు చూద్దాం ఆఖరి రోజు ఏ రోజు మీకు తెలిసిందే నాన్ లిపియర్లో ఎన్ని రోజులు ఉంటాయి అంటే మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మీరు వెంటనే ఏం చేయాలి ఫస్ట్ నేను చెప్పిన లాజిక్ డిఫరెన్స్ తేడా తీయాలి డిఫరెన్స్ డిఫరెన్స్ చూడాలి ఒకటికి మూడు వందల అరవై ఐదుకి డిఫరెన్స్ డిఫరెన్స్ ఎంత అంటే మూడు వందల అరవై నాలుగు అవునా కాదా ఒకటికి మూడు వందల అరవై ఐదుకి ఒకటికి మూడు వందల అరవై ఐదుకి డిఫరెన్స్ తేడా చూడాలి తేడా ఎన్ని రోజులు డిఫరెన్స్ ఉంది ఎన్ని రోజులు డిఫరెన్స్ చూస్తే కనుక మూడు వందల అరవై నాలుగు రోజులు డిఫరెన్స్ ఈ మూడు వందల అరవై నాలుగు రోజుల్లో ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయో తెలియాలి అంటే ఏడు చేత భాగించాలి ఆడ్ డేస్ ఎన్ని ఉంటాయో తెలియాలంటే ఏడు చేత భాగిస్తే మీకు ఆడ్ డేస్ ఎన్నో తెలుస్తుంది అవునా కదా ఆడ్ డేస్ ఎన్ని తెలియాలంటే ఏడు చేత భాగించాలి ఇప్పుడు చూడండి చూస్తే కనుక ఏడు ఐదుల ముప్పై ఐదు ముప్పై ఐదు అంటే ఒకటి మిగిలిపోయింది ఒకటి అంటే పద్నాలుగు ఏడు రోజుల పద్నాలుగు అంటే దాని మీనింగ్ ఏంటి ఇక్కడ శాషం ఎంత వచ్చింది శాషం సున్నా వచ్చింది రిమైండర్ జీరో అవునా కదా మరి రిమైండర్ జీరో కాబట్టి దాని మీనింగ్ ఏమిటి మీరు జీరో డేస్ జీరో డేస్ వెళ్ళాలి ముందుకి జీరో డేస్ అంటే దాని మీనింగ్ ఏమిటి జీరో డేస్ అంటే మీరు ఏ రోజు అయితే ప్రశ్న ఉందో అదే రోజు జవాబు కూడా అవబోతుంది అవునా కదా మీ ప్రశ్న శుక్రవారము ఫ్రైడే కాబట్టి మీ జవాబు కూడా శుక్రవారమే అర్థమైందా ఎందుకు అంటే ఇక్కడ మీకు హాట్ డేస్ జీరో వచ్చాయి జీరో జీరో హాట్ డేస్ సున్నా వచ్చాయి హాట్ డేస్ సున్నా వచ్చాయి కాబట్టి సింపుల్గా మీరు చేయాల్సింది ప్లస్ జీరో ఫ్రైడేకి ప్లస్ జీరో చేస్తే ఆన్సర్ ఏమొచ్చుద్ది ఫ్రైడే వచ్చుద్ది అర్థమైందా ఆన్సర్ ఫ్రైడే ఎస్ ఫ్రైడే అని చెప్పి మన పిల్లలందరూ చెప్తున్నారు కరెక్ట్ ఆన్సర్ ఫ్రైడే నెక్స్ట్ ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి లైవ్లో ఉన్న అందరూ కూడా ఈ క్వశ్చన్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా ఈ క్వశ్చన్ చూసి ఆన్సర్ ఏమోసో చెప్పాలి ప్రతి ఒక్కరు కూడా లైవ్లో ఉన్న అందరూ కూడా ఆన్సర్ ఏమో కమెంట్ చేయండి క్వశ్చన్ చదవండి చదివి ఆన్సర్ ఏమొస్తుంది అనేది కామెంట్ చేయాలి క్వశ్చన్ జాగ్రత్తగా చదవండి చదివి ఆన్సర్ ఏమొస్తుంది చెప్పాలి లైవ్లో అందరూ కూడా డిఫరెంట్ ఇయర్స్ ప్రాబ్లమ్స్ చెప్పండి ఓకే డోంట్ వరీ చెప్తాను దీంట్లోనే నీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సురేష్ కంగరపడొద్దు నీకు నెమ్మది నెమ్మదిగా నీకు ఒకవేళ ఓపిక లేదు టైం లేదు అప్పుడు నువ్వు వెంటనే ఏం చేస్తానంటే డౌన్ చేసుకో నీకు ఇవన్నీ కూడా ఇప్పుడు నేను క్యాలెండర్లో కొన్నిసార్లు చెప్తాను అదే నువ్వు చందన్లోసే యాప్ డౌడ్ చేసుకుంటే కనుక క్యాలెండర్లో నీకు సుమారుగా పదకొండు గంటలు పదకొండు గంటల పాటు క్యాలెండర్ మీద లోతుగా నీకు అన్నీ అర్థమయ్యే విధంగా ప్రతిది క్లుప్తంగా ప్రతి పాయింట్ చిన్న చిన్నగా అన్నీ కూడా చాలా క్లియర్గా యాప్లో చెప్పాము అర్థమైందా చూడండి ఒకసారి ఈ ప్రశ్న ఇఫ్ ట్వంటీ ఫిఫ్త్ డే ఆఫ్ ద నాన్ లిపియర్ ఈస్ ట్యూస్డే దెన్ వాట్ డే ఈస్ ద హండ్రెడ్ డే ఆఫ్ ద సేమ్ ఇయర్ తెలియదు చెప్తున్నాను లిపియేతర సంవత్సరంలో ఇరవై ఐదవ రోజు మంగళవారం అయితే అదే సంవత్సరంలో వందవ రోజు ఏది ఇది ప్రశ్న ఓకేనా అంటే నాన్ లిపియర్లో నాన్ లిపియర్లో ట్వంటీ ఫిఫ్త్ డే నాన్ లిపియర్లో ట్వంటీ ఫిఫ్త్ డే ఏ రోజు అంటే ఇది నాన్ లిపియర్లో ట్వంటీ ఫిఫ్త్ డే ట్యూస్డే ట్వంటీ ఫిఫ్త్ ఏ రోజు ట్యూస్డే మరి ట్వంటీ ఫిఫ్త్ డే ట్యూస్డే అయితే వీళ్ళు ఏమవుతున్నారంటే నాన్ లిపియర్లో హండ్రెడ్త్ డే హండ్రెడ్ డే ఏ రోజు అంటున్నారు ట్వంటీ ఫిఫ్త్ ట్యూస్డే అయితే హండ్రెడ్ హండ్రెడ్ డే ఏ రోజు ఇరవై ఐదవ రోజు ఇరవై ఐదవ రోజు మంగళవారం అయితే అదే సంవత్సరంలో వందవ రోజు ఏమిటి అనేది ప్రశ్న వందవ రోజు ఏమిటి ఆల్రెడీ మన పిల్లలు చెప్పేస్తున్నారు ఆన్సర్ ఏమిటి అంటే చెప్తున్నారు చూడండి కొంతమంది పిల్లలు కొంతమంది ట్యూస్డే సారీ థర్స్డే అని కొంతమంది చెప్తున్నారు సాటర్డే అని కొంతమంది చెప్తున్నారు సండే అని చెప్తున్నారు కొంతమంది చూద్దాం ఒకసారి దీనికి ఆన్సర్ ఏంటో సింపుల్ మీరు చేయాల్సినలా డిఫరెన్స్ ఇరవై ఐదు రోజులు వంద రోజులు డిఫరెన్స్ తీసుకోవాలి డిఫరెన్స్ ఇరవై ఐదు వంద డిఫరెన్స్ తీసుకుంటే ఎంత సెవెంటీ ఫైవ్ అవునా కదా సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డేస్లో హాట్ డేస్ ఎన్ని ఉంటాయో తెలియాలి సెవెంటీ ఫైవ్ బై సెవెన్ సెవెంటీ ఫైవ్ బై సెవెన్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చుద్ది రిమైండర్ ఫైవ్ వచ్చుద్ది అవునా కాదా సెవెన్ టెన్స్ ఆర్ సెవెంటీ రిమైండర్ ఎంత ఫైవ్ అందుకనే ఫైవ్ రిమైండర్ కాబట్టి మీరు అప్పుడు ఏం చేయాలి వెంటనే ప్లస్ ఫైవ్ చేయాలి ప్లస్ ఫైవ్ ట్యూస్డేకి ప్లస్ ఫైవ్ చేయండి ట్యూస్డేకి ప్లస్ ఫైవ్ చేస్తే ఆన్సర్ అప్పుడు ఏం రావాలి ట్యూస్డే ప్లస్ ఫైవ్ అంటే సండే అవునా కాదా ఆదివారము సండే ఈ ప్రశ్నకి జవాబు ఎంత ఈ ప్రశ్నకి జవాబు ఏమిటంటే సండే ఆదివారము ఎస్ సండే రైట్ ఆన్సర్ సండే కరెక్ట్ ఆన్సర్ ఎందుకనంటే ఇరవై ఐదుకి వందకి డిఫరెన్స్ ఎంత అంటే సెవెంటీ ఫైవ్ సెవెంటీ ఫైవ్ డేస్లో ఆర్డ్ డేస్ ఏంటంటే ఫైవ్ అందుకనే ట్యూస్డే ప్లస్ ఫైవ్ ఆన్సర్ ఏమిటి అంటే సండే సండే కరెక్ట్ ఆన్సర్ సార్ ఒక సంవత్సరంలో ఒక వారాన్ని ఎలా లెక్క పెట్టాలి ఒక సంవత్సరంలో ఎన్ని వారాలు ఉన్నాయో తెలియాలి అంటే డివైడ్ బై ఏడు చేయాలి ఇప్పుడు సపోజ్ సే లేక మూడు వందల అరవై ఐదు రోజులు ఉన్నాయి నాన్ లిపియర్లో దీంట్లో ఎన్ని సంవత్సరాలు నేను తెలియని డివైడ్ బై సెవెన్ చేయండి డివైడ్ బై సెవెన్ చేస్తే సెవెన్ ఫైవ్ టైమ్స్ థర్టీ ఫైవ్ అవునా కాదా నెక్స్ట్ వన్ మిగిలిపోయింది సెవెన్ టూ టైమ్స్ ఫోర్టీన్ అవునా కదా అండ్ దాని మీనింగ్ ఇక్కడ పూర్తిగా యాభై రెండు వారాలు ఉన్నాయి అవునా కదా ఎందుకంటే మూడు వందల అరవై ఐదు ఏడులో యాభై రెండు సార్లు పోతుంది ఇంకా ఎంత మిగిలిపోతుంది వన్ మిగిలిపోతుంది అంటే యాభై రెండు వారాల ఒక రోజు అని అర్థం అనమాట అంటే ఈ మూడు వందల అరవై ఐదు రోజులు ఈ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ని ఏమని చెప్పాలి అంటే ఫిఫ్టీ టూ వీక్స్ ప్లస్ వన్ ఎక్స్ట్రా డే అని చెప్పాలి ఫిఫ్టీ టూ వీక్స్ ప్లస్ వన్ ఎక్స్ట్రా డే ప్రేమ్ సార్ కొంచెం ఇంకా ఎక్కువ డెప్త్లో చెప్పండి అన్న ప్రేమ్ అది చెప్పేది ఇప్పుడు ఏంటంటే మనం ఏ పని చేసినా సరే ఫస్ట్ చిన్నగా మొదలెళ్ళాలి చిన్నగా అంతేగాని నువ్వు చిన్నగా మొదలు పెట్టుకోకుండా ఒకేసారి పెద్దగా వెళ్ళిపోయానుకో తర్వాత కుప్ప కూలిపోతాం కుప్ప కూలిపోతాం అనమాట అర్థమైందా అలా కాదు ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం నేర్చుకున్నప్పుడు నెమ్మదిగా నేర్చుకోవాలి నువ్వు అసలు నెమ్మదిగా నేర్చుకోవడం మానేసేసి ఒకేసారి నేర్చుకున్నాను అంటే ఫస్ట్ అసలు బేసిక్స్ రాకోకుండా రేపు నువ్వు నేర్చుకున్నా సరే దానివల్ల నీకు ఉపయోగం ఉండదు అర్థమైందా ఏదైనా సరే ఒక పద్ధతి ప్రకారం చేయాలి నీకు బాగా డెప్త్లో కావాలి టైం లేదనుకుంటే కనుక ఫాస్ట్ ఫాస్ట్గా చందన్లో శాప్ డౌన్లోడ్ చేసుకో చందన్లో శాప్ డౌన్ చేసుకోండి దాంట్లో కోర్స్ ఉంటుంది జస్ట్ నాలుగు వందల తొమ్మిది వందల రూపాయల కోర్సు కోర్స్ కొనుక్కో నీకు మొత్తం నీ ఎంత డెప్త్లో కావాలంటే అంత డెప్లో నువ్వు లోకి దిగే కొంది వెళ్ళిపోతా ఉంటావు లోపలికి అలాంటి డెప్త్లో ఉంటుంది అనమాట నువ్వు కావాలంటే వెళ్ళి చూసుకో నీకు టైం లేకపోతే కనుక ఓకే నెక్స్ట్ ప్రశ్న చూడండి ఇఫ్ సెకండ్ ఆఫ్ ద మంత్ ఫాల్స్ ఆన్ ద డే ప్రిసీడింగ్ మండే ఆన్ వాట్ డే విల్ థర్టీ ఫస్ట్ ఆఫ్ ద మంత్ ఫాల్ ఇది కూడా ఒక మామూలు ప్రశ్నే కానీ ప్రశ్న అడిగే విధానంలో చిన్న మార్పు ఉంది చిన్న మార్పు చూద్దాం చూడండి నెలలో రెండవ తేదీ సోమవారము ముందు రోజు వస్తే నెలలో ముప్పై ఒకటవ తేదీ ఏ రోజు వస్తుంది ఇది ప్రశ్న ఓకేనా చెప్పాలి ఓకే చెప్పాలి చెప్పాలి త్వరగా ఆన్సర్ ఏంటి చెప్పాలి క్వశ్చన్ ఏమంటుందంటే సెకండ్ ఆఫ్ ద మంత్ ఫాల్స్ ద డే ప్రిసీడింగ్ మండే వాట్ డే ఈజ్ థర్టీ ఫస్ట్ ఆఫ్ ద మంత్ అంటే రెండవ తారీఖు నెలలో రెండవ తారీఖు మనకి చెప్పారు ఇప్పుడు మనల్ని ఏమంటున్నాంటే ముప్పై ఒకటవ తారీఖు ముప్పై ఒకటో తారీఖు ఏంటంటున్నారు ఈ నెలలో రెండో తారీఖు ఏమిటనేది డైరెక్ట్గా చెప్పాల ఇండియట్ చెప్పారు ఏమని చెప్పారు డే ప్రిసీడింగ్ మండే డే ప్రిసీడింగ్ మండే అంటే దాని మీనింగ్ ఏంటి డే ప్రిసీడింగ్ మండే అంటే నెలలో రెండవ తారీఖు డే ప్రిసీడింగ్ మండే అంటే దాని మీనింగ్ ఏమిటంటే మండేకి ముందు రోజు మండేకి ముందు అంటే ఏముంది మండేకి ముందు మండేకి ముందు సండే ఉంది అవునా కాదా అంటే సోమవారంకి ముందు ఆదివారమే కదా అందుకనే వాళ్ళు ఇన్డైరెక్ట్గా చెప్పారు డైరెక్ట్గా చెప్పాలా ఏమని ఇఫ్ సెకండ్ ఆఫ్ ద మంత్ ఫాల్స్ ఆన్ ద డే ప్రిసీడింగ్ మండే ప్రిసీడింగ్ మండే అంటే మండేకి ముందున్న రోజు మండేకి ముందున్న రోజు అంటే సండే అవునా కాదా మరి సండే అనేది సెకండ్ అయితే మనల్ని ఏమడుతున్నానంటే థర్టీ ఫస్ట్ ఏమవుతుంది అదే నెలలో అని ప్రశ్న అడుగుతున్నారు సింపుల్ లాజిక్ డిఫరెన్స్ డిఫరెన్స్ చూడండి డిఫరెన్స్ థర్టీ వన్కి టూకి డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఎంత అంటే ట్వంటీ నైన్ అవునా కాదా ట్వంటీ నైన్ డేస్లో హార్డ్ డేస్ ఎన్ని ఉంటాయి ట్వంటీ నైన్ డేస్లో హార్డ్ డేస్ వన్ అవునా కదా సెవెన్ ఫోర్ టైమ్స్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అంటే రిమైండర్ ఎంత వన్ అవునా కదా వన్ హాట్ డే వచ్చింది వన్ హాట్ డే వచ్చింది కాబట్టి వెంటనే మీరు ఏం చేయాలి ప్లస్ వన్ చేయాలి ఎందుకంటే రెండో తారీఖు తెలుసు ముప్పై ఒకటో తారీఖు అని మీరు ముందుకు వెళ్తున్నారు ప్లస్ వన్ చేయండి సండేకి ప్లస్ వన్ చేస్తే ఆన్సర్ ఏం రావాలి సండేకి ప్లస్ వన్ చేస్తే మండే సోమవారము అవునా కదా అలా ఆన్సర్ ఏమిటండి ఈ ప్రశ్నకి మండే సోమవారము ఓకేనా మండే ఎస్ సోమవారము మండే అని చెప్పి మన పిల్లలందరూ చెప్తున్నారు ఎస్ మండే 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 రైట్ ఆన్సర్ ఓకే మండే నెక్స్ట్ క్వశ్చన్ ఇది కూడా మంచి ప్రశ్న మీరు మీ తెలివితేటలను ఉపయోగించి ఆన్సర్ చెప్పాలి ఇది ఎగ్జాక్ట్ ఎగ్జామినేషన్లో అడిగిన ప్రశ్న ఈ ప్రశ్నని మీరు కరెక్ట్గా అర్థం చేసుకుంటే రెండు సెకండ్ల ఆన్సర్ అర్థం చేసుకోకపోతే ఇదే ప్రశ్న కొంతమందికి రెండు నిమిషాల తర్వాత ఆన్సర్ వచ్చింది అసలు కొంతమందికి ఆన్సరే రాదు అయిపోద్ది అర్థమైందా రెండు సెకండ్లో ఆన్సర్ పెట్టే విద్యార్థ మీరు లేదా రెండు నిమిషాల్లో ఆన్సర్ పెట్టే విద్యార్థ లేదా తప్పు ఆన్సర్ పెట్టే విద్యార్థి మీరు ఈ మూడింటిలో ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనేది ఇప్పుడు మీరు వెంటనే కమెంట్ చేయాలి అది మీరు చెప్పే ఆన్సర్ బట్టి డిసైడ్ అవుతాయి మీరు ఆన్సర్ రెండు సెకండ్లు ఆన్సర్ పెట్టబోతున్నారా లేదు అనుకుంటే రెండు నిమిషాల తర్వాత పెడతారా లేదా పెట్టే ఆన్సర్ తప్పు పెడతారా చూడండి ఒకసారి చెక్ చేసుకోండి ఇది ఎగ్జాక్ట్గా ఎగ్జామినేషన్ అడిగిన ప్రశ్న ఈ ప్రశ్నకి చాలా అంటే చాలా సులువుగా మీరు ఆన్సర్ పెట్టవచ్చు కానీ ఆన్సర్ పెట్టాలి అంటే ఫస్ట్ ప్రశ్న మనకి అర్థం కావాలి ప్రశ్న అర్థం కాకపోతే ఆన్సర్ రాదు ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గుర్తుపెట్టుకోండి ప్రశ్న అర్థం కావడం చాలా 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 ఇంపార్టెంట్ ప్రశ్న అర్థమే కానప్పుడు మనం ఎక్కడ నుంచి ఏం నేర్చుకున్నా ఏం చేద్దామన్నా చెయ్యడం కుదరదు ప్రశ్న అర్థం కావడం చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఓకేనా చెప్పాలి చూడండి ఒకసారి ఇప్పుడు వీళ్ళు చెప్పిన ప్రశ్న ప్రకారం ఏమోదు చూడండి ఒకసారి ట్వంటీ ఎయిత్ ఆఫ్ ద మంత్ ఈజ్ ఫ్రైడే అంటే ఒక నెలలో ఇరవై ఎనిమిదో రోజు ఏ రోజు అంట ఒక నెలలో ఇరవై ఎనిమిదో రోజు ఫ్రైడే అవునా మనల్ని ఏమడుతున్నారు వాడు దెన్ వాట్ డే ఈస్ త్రీ వీక్స్ ఫోర్ డేస్ ఎర్లియర్ అంటే నెలలో ఇరవై ఎనిమిదో తేదీ శుక్రవారం అయితే మూడు వారాల నాలుగు రోజుల ముందు ఏ రోజు వస్తుంది త్రీ వీక్స్ ఫోర్ డేస్ ఎర్లియర్ అంటే మూడు వారాల నాలుగు రోజుల ముందుల ఏ రోజు మరి మూడు వారాల నాలుగు రోజుల ముందు అంటే ఎలా కన్నా కదా మూడు వారాల నాలుగు రోజుల ముందర ఏ రోజు వెనక్కి వెళ్ళాలి అవునా ఇప్పుడు చూడండి మళ్ళీ మూడు వారాలు నాలుగు రోజులు అంటే చాలా మంది స్వీన్స్ ఏమనుకుంటారంటే మూడు వారాలు నాలుగు రోజులు కాబట్టి మూడు వారాలు అంటే మూడు ఏళ్ళు ఇరవై ఒకటి ఇరవై ఒకటినో ప్లస్ నాలుగు ఇరవై ఒకటి ప్లస్ నాలుగు ఇరవై ఐదు అంటే మనం ఇప్పుడు ఏం చేయాలి ఇరవై ఐదు రోజులు వెనక్కి వెళ్ళాలి అంటే ఇరవై ఐదు రోజులు వెనక్కి వెళ్తారు ఇరవై ఎనిమిది మైనస్ ఇరవై ఐదు చేస్తే మూడు అంటే మనల్ని మూడో తారీఖు ఏంటో కనుక్కోమన్నారు అని ఇదంతా చేస్తారు వాళ్ళు గుర్తుపెట్టుకోండి మీరు ఇదంతా చేయడం వల్ల మీ విలువైన సమయాన్ని మీరు వృధా చేసుకుంటున్నారు అసలు ఎక్కడైనా ప్రశ్న మిమ్మల్ని ఇది ఎన్నో తారీఖుని అడిగారా ఎక్కడా మిమ్మల్ని అడగలేదు వాళ్ళు అడిగిన నల్లా ఏమిటి అంటే ఇది ఏ రోజు అనేది ప్రశ్న అంతేగాని ఇది ఎంత అనేది వాళ్ళ ప్రశ్న కాదు ఇది ఏ రోజు అనేది ప్రశ్న కాబట్టి ప్రశ్నని జాగ్రత్తగా చదవండి ప్రశ్నని మీరు జాగ్రత్తగా చదివితే ప్రశ్నలో చాలా క్లియర్గా చెప్పారు ఏమని ఇరవై ఎనిమిదవ తారీఖు ఫ్రైడే శుక్రవారం అయితే మూడు వారాల నాలుగు రోజుల క్రితం ఏ రోజు మూడు వారాల నాలుగు రోజుల క్రితంలో నేను సింపుల్గా ఈ మూడు వారాలు పక్కన పెట్టేస్తాను ఎందుకు అంటే మూడు వారాలు అంటే అవి పూర్తి వారము అని అర్థము అవునా కదా మూడు వారాలంటే మూడు పూర్తి వారాలు కదా మరి మూడు పూర్తి వారాలు అంటే నేను మూడు వారాల వెనక్కి వెళ్తే మళ్ళీ అదే రోజు మళ్ళీ అలాంటప్పుడు నేను మూడు వారాలు ఎందుకు పట్టించుకోవాలి మూడు వారాలు పట్టించుకోకుండా కేవలం నేను నాలుగు రోజులే పట్టించుకుంటాను ఎందుకు అంటే మూడు వారాలు అంటే అందులో ఆర్డ్ డేస్ సున్నా సున్నా అవునా కదా అది పట్టించుకోకూడదు అది పట్టించుకోకుండా కేవలం ఏం చేయాల్సిన ఏంటంటే ఈ మిగిలిపోయిన ఎగస్ట్రా ఉన్న చూసారా ఈ ఈ త్రీ వీక్స్ పక్కన పెట్టి ఎగస్ట్రాగా ఉన్న ఫోర్ డేస్ కాబట్టి ఫోర్ డేస్ వెనక్కి వెళ్ళండి అందుకనే ఫ్రైడేకి ఫోర్ డేస్ వెనక్ ఫ్రైడేకి ఫోర్ డేస్ వెనక్కి వెళ్తే అప్పుడు మనకి ఏమొస్తుంది ఏమొస్తుంది అంటే ఇది మండే అవునా కాదా అలా ఈ ప్రశ్నకి ఆన్సర్ ఏమిటి అంటే మండే ఓకేనా ఆన్సర్ మండే ఆల్రెడీ మన స్టూడెంట్స్ చెప్తున్నారు మండే అని చెప్పని ఎస్ మండే కరెక్ట్ ఆన్సర్ ఆన్సర్ ఈజ్ మండే చూడండి మీరు మైనస్ ఫోర్ చేసినా ప్లస్ త్రీ చేసినా రెండు ఒకటి ఏదైనా ఒకటి ఓకేనా ట్వంటీ ఎయిత్ ఫ్రైడే కాబట్టి త్రీ వీక్స్ ఫోర్ డేస్ కాబట్టి త్రీ వీక్స్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే త్రీ వీక్స్ అంటే మీరు త్రీ వీక్స్ వెనక్కి వెళ్తే సేమ్ డే వచ్చు ఎందుకంటే ఆల్రెడీ అని చెప్పాను ఎప్పుడైతే మనం పూర్తి వారము కంప్లీట్ వీక్ అన్న వెంటనే అది జీరో కింద లెక్క అక్కడ మీకు త్రీ వీక్స్ ఉన్నాయా టెన్ వీక్స్ ఉన్నాయా నైంటీ వీక్స్ ఉన్నాయా సంబంధం లేదు మీరు చూడాల్సినలా ఎక్స్ట్రాగా ఉన్న డేస్ అక్కడ ఎక్స్ట్రాగా ఎన్ని డేస్ ఉన్నాయి ఫోర్ డేస్ ఉన్నాయి అందుకనే ఫోర్ డేస్ వెనక్కి వెళ్ళండి ఆన్సర్ ఏమిటంటే మండే ఓకేనా ఎస్ మండే ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ ఎస్ మీరు కావాలనుకుంటే చూడండి మీరు ఒకవేళ వెనక్కి వెళ్ళడం ఇష్టం లేదు వెనక్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే మైనస్ ఫోర్ అన్నా ప్లస్ త్రీ అన్న ఒకటే అని చెప్పాను అర్థమైందా మైనస్ ఫోర్ అన్నా ప్లస్ త్రీ అన్న ఒకటే మీరు ఒకవేళ వెనక్కి వెళ్ళడం ఇష్టం లేకపోతే అప్పుడు మీరు సార్ నాకు ఫ్రైడే కాబట్టి ఫ్రైడే నుంచి వెనక్కి వెళ్ళాలంటే థర్స్డే వెడ్నస్డే మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి ట్యూస్డే మండే అబ్బాయి ఇదంతా నా వల్ల కాస్తాను అనుకోండి నాలుగు రోజులు వెనక్కి అన్న మూడు రోజులు ముందుకన్నా సేమ్ లాజిక్ అదిందండి నేను చెప్పాను అప్పుడు మీరు ముందుకు వెళ్ళిపోండి మూడు రోజులు ఎందుకంటే వెనక్కి వెళ్ళడం ఇబ్బంది ఉన్న వాళ్ళు కా ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ ముందుకు వెళ్ళొచ్చు కానీ మీరు తెలియాల్సిన లాజిక్ ఏంటంటే రెండు కలిపి తీయటి రావాలి అంటే ఆరు రోజులు వెనక్కి వెళ్ళమంటే ఒక రోజు ముందుకు వస్తారు ఐదు రోజులు వెనక్కి వెళ్ళమంటే రెండు రోజులు ముందుకు వస్తారు నాలుగు రోజులు వెనక్కి వెళ్లమంటే మూడు రోజులు ముందుకు వెళ్తారు వైస్ వర్స అర్థమైందా ఇది లాజిక్ అనమాట ఓకే నెక్స్ట్ చూడండి ఒకసారి ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి ఈ ప్రశ్న లైవ్లో ఉన్న అందరూ కూడా ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి మీకేం డౌట్ ఉంటే కామెంట్ చేయొచ్చు అందరూ ఆన్సర్ చెప్పాలి లైవ్లో ఉన్న అందరూ కూడా చూడండి ఒకసారి ఇఫ్ సెవెంటీన్త్ జూన్ టూ థౌసండ్ నైన్టీన్ ఇస్ థర్స్ డే వాట్ వాస్ ద డే ఆన్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ప్రశ్న తెలియచేతున్నాను పదిహేడు జూన్ రెండు వేల పంతొమ్మిది గురువారం అయితే ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది ఏ రోజు అర్థమైందా లైవ్లో ఉన్న అందరూ కూడా జాగ్రత్తగా క్వశ్చన్ చూడండి ఆన్సర్ చెప్పండి క్లాస్ నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఓకేనా ఒక్కసారి చూడండి ఒకసారి ఆన్సర్ ఏమొస్తుందో ఇక్కడ ప్రశ్న ఏం చెప్తున్నారు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఈ ప్రశ్న కూడా చాలా సింపుల్ మళ్ళీ ఇది కష్టమైన ప్రశ్న కానే కాదు అస్సలు కష్టమైన ప్రశ్న కాదే కాదు సెవెంటీన్త్ జూన్ సెవెంటీన్త్ జూన్ టూ థౌజండ్ నైన్టీన్ ఏమని చెప్పారు సెవెంటీన్త్ జూన్ టూ థౌసండ్ నైన్టీన్ థర్స్ డే అవునా కదా ఇది ఏ రోజు అంట ఇది థర్స్ డే అంట థర్స్ డే మనల్ని ఏమడుతున్నారు వాళ్ళు చూడండి ఏమడుతున్నారు అంటే ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌజండ్ నైన్టీన్ ఎంత అని అడుగుతుందనమాట ఓకేనా ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ టూ థౌసండ్ నైన్టీన్ ఎంత ఇది చాలా ఈజీ ప్రశ్న మళ్ళీ ఇది కష్టమైన ప్రశ్న అనుకుంటే కనుక మనకన్నా తెలివైన తెలివి తక్కువ వాళ్ళు ఎవరు లేరు ఇది చాలా ఈజీ ప్రశ్న ఇలాంటి ప్రశ్న ఆల్రెడీ నేను చెప్పేశాను కూడా ఇది చాలా 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 ఈజీ ప్రశ్న ఆన్సర్ చెప్పాలి ఇది ఎంత ఈజీ ప్రశ్న అంటే చూడండి ఒకసారి నేను కావాలనుకుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు గమనించండి ఇక్కడ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది అంటే ఈ రెండిట్లో సేమ్ ఇయర్ అవునా కదా సేమ్ ఇయర్ మరి సేమ్ ఇయర్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఒకసారి నేను ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ మీకోసం రాస్తున్నాను ఇప్పుడు సపోజ్ చూడండి సెవెంటీన్త్ జూన్ టూ థౌజండ్ నైన్టీన్ ఇది వచ్చేసరికి మండే అనుకుందాం ఇప్పుడు నేను మిమ్మల్ని ట్వంటీ ఫిఫ్త్ సపోజ్ థర్టీ అనుకుందాం థర్టీ జూన్ టూ థౌజండ్ నైన్టీన్ ఎంత అననుకోండి జాగ్రత్తగా కబ్జు చేయండి ఒకసారి ఇప్పుడు ఈ ప్రశ్న ఈ ప్రశ్న రెండు ఒకలాంటి ప్రశ్నలే జస్ట్ మీకు అర్థం అవడం కోసం ఇది రాశాను సెవెంటీన్త్ జూన్ టూ థౌసండ్ నైన్టీన్ మండే అయితే థర్టీ జూన్ టూ థౌసండ్ ఎంత ఇప్పుడు చూడండి ఇది టూ థౌసండ్ నైన్టీన్ ఇది కూడా థౌసండ్ రెండు సేమ్ కాడ్ పట్టించుకోవద్దు ఇప్పుడు జాగ్రత్తగా కబ్జు చేయండి ఇది సెవెంటీన్త్ జూన్ ఈ థర్టీ జూన్ అప్పుడు ఏం చేయాలి మీరు సింపుల్గా డిఫరెన్స్ తీసుకోవాలి డిఫరెన్స్ ఈ రోజు డిఫరెన్స్ తీసుకోవాలి ఇందర్త మనం తీసుకున్నాం డిఫరెన్స్ చూడండి ఇందా డిఫరెన్స్ తీసుకున్నాం కదా మూడు ఇరవై ఎనిమిది డిఫరెన్స్ రెండు ముప్పై ఒకటి డిఫరెన్స్ తీసుకుంది ఆ సేమ్ డిఫరెన్స్ తీసుకోవాలి డిఫరెన్స్ దేనికి సెవెంటీన్త్కి థర్టీకి డిఫరెన్స్ ఎందుకంటే సెవెంటీన్త్ జూను థర్టీ జూన్ డిఫరెన్స్ తీసుకోండి డిఫరెన్స్ డిఫరెన్స్ తీసుకుంటే థర్టీన్ థర్టీన్ డేస్లో ఆట్ డేస్ ఏమైనా ఉంటాయి సిక్స్ అప్పుడు సింపుల్గా దీనికి ప్లస్ సిక్స్ కొట్టండి ప్లస్ సిక్స్ కొట్టేసేసి ఆన్సర్ ఏమిటంటే సండే అని చెప్పేస్తారు అయిపోద్ది అంతే ఇక్కడ ఏదైతే ఇప్పుడు దాకా నేను ఏం చెప్పానో సేమ్ లాజిక్ లాజిక్లో ఎలాంటి మార్పులు లేవు నేను అది చెప్పింది డేస్ అనే పట్టు కాన్సెప్ట్ మీకు తెలిస్తే ఇవన్నీ అయిపోతాయి అనమాట ఎంత ఈజీ అంటే అంత ఈజీ ఇప్పుడు నేను చెప్పిన లాజిక్ ఇప్పటివరకు ఏం చెప్పానో సేమ్ లాజిక్ ఇక్కడ కూడా ఇక్కడ ఏం తేడలేదు సెవెంటీన్త్ జూన్కి దీనికి తేడా డిఫరెన్స్ డిఫరెన్స్ తీసుకుంటారు సేమ్ ఇక్కడ కూడా అంతే ఈ లాజిక్ ఫాలో అయితే వచ్చేస్తుంది మీకు లాజిక్ చెప్పాలి దీనికి ఆన్సర్ ఏమి ఇక్కడ టూ థౌజండ్ నైన్టీన్ ఇక్కడ టూ థౌసండ్ నైన్టీన్ రెండు సేమ్ అందుకే మీరు వరియాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చేయాల్సిన ఏంటంటే సెవెంటీన్త్ జూన్ నుంచి ట్వంటీ థర్డ్ సెప్టెంబర్కి డిఫరెన్స్ డిఫరెన్స్ చూడాలి డిఫరెన్స్ డిఫరెన్స్ చూడాలి అర్థమైందా ఇప్పుడు చూసేటప్పుడు మీకు ఖచ్చితంగా ఏ నెలలో ఎన్ని రోజులు ఉంటాయో మీకు తెలియాలి ఇది తెలియకపోతే మళ్ళీ చాలామంది స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అయిపోయి రాంగ్ ఆన్సర్ పెట్టేస్తారు ఖచ్చితంగా మీకు ఇప్పుడు ఈ ప్రశ్న సాల్వ్ చేసేటప్పుడు ఏ నెలలో ఎన్ని రోజులు ఉంటాయి జూన్ నెలలో ఎన్ని ఉంటాయి జూలైలో ఎన్ని ఉంటాయి ఆగస్టులో ఎన్ని ఉంటాయి సెప్టెంబర్లో ఎన్ని ఉంటాయి జనవరిలో ఎన్ని ఉంటాయి ఫిబ్రవరిలో ఉంటాయి తెలియాలి తెలియకపోతే మళ్ళీ పోతే ఆన్సర్లు జూన్లో మీకు తెలుసు ముప్పై రోజులు అవునా మరి ముప్పై రోజులు కాబట్టి ఇక్కడ సెవెంటీన్ అని చెప్పారు సెవెంటీన్ అంటే ముప్పై రోజుల్లో సెవెంటీన్త్ నాకు తెలుసు ఇంకా ఎన్ని రోజులు మిగిలిపోయాయి ఎన్ని రోజులు మిగిలిపోయాయి అంటే థర్టీన్ డేస్ మిగిలిపోయాయి అందుకనే జూన్లో మిగిలిపోయినవి థర్టీన్ డేస్ జూన్ తర్వాత ఏమొచ్చుద్ది జూన్ తర్వాత జూలై జూలైలో ఎన్ని రోజులు ఉంటాయి జూలైలో థర్టీ వన్ డేస్ జూలై తర్వాత ఏమొచ్చుద్ది ఆగస్ట్ ఆగస్ట్లో ఎన్ని డేస్ ఉంటాయి ఆగస్ట్లో థర్టీ వన్ డేస్ ఆగస్ట్ తర్వాత ఏంటి సెప్టెంబర్ మరి ఎక్కడ వరకు అంటే ఎక్కడ వరకు రాయాలి చూడండి ఇరవై మూడు సెప్టెంబర్ వరకు అని వాళ్ళు చెప్పారు కదా సెవెంటీన్త్ జూన్ నుంచి ఇరవై మూడు సెప్టెంబర్ వరకు అందుకని సెప్టెంబర్లో ఎప్పటి వరకు సెప్టెంబర్లో ఇరవై మూడు కాబట్టి ట్వంటీ త్రీ వరకు మళ్ళీ ఇప్పుడు దీనికి హార్డ్ డేస్ క్యాలిక్యులేట్ చేయాలి హాట్ డేస్ మళ్ళీ హాట్ డేస్ క్యాలిక్యులేట్ చేయడానికి చాలా మంది స్టూడెంట్స్ టైం వేస్ట్ చేస్తారు ఎలా అంటే థర్టీ వన్ ప్లస్ థర్టీ వన్ సిక్స్టీ టూ సిక్స్టీ టూ ప్లస్ ట్వంటీ త్రీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ థర్టీన్ నైంటీ ఎయిట్ ఇదంతా చేస్తారు బాబు దండం అది చేస్తే కనుక ఎగ్జామ్ అయిపోద్ది ఇప్పుడు మరి నేను ఎందుకు రాశాను ఇది ఇది ఎందుకు రాశాను అంటే ఇప్పుడు ఇది మీకు అర్థం అవ్వాలి కాబట్టి రాశాను నెక్స్ట్ సమ్ చూడండి ఇది నేను ఇంకా నెక్స్ట్ స్థమ్మం కళ్ళతో చూసుకెళ్ళిపోతాడు ఆన్సర్ నెక్స్ట్ స్థమ్మం ఇప్పుడు మీ అందరికీ అర్థం అవ్వాలి కదా నేను చెప్తున్నాను కదా మళ్ళీ కొంతమందికి అర్థం కాదు అనే ఉద్దేశంతో నీట్గా రాశాను నెక్స్ట్ స్థానం అంతే ఇప్పుడు ఇలా రాసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మీకు కావాల్సింది ఏంటి ఆట్ డేస్ కావాలి ఆట్ డేస్ మీకు మిగతా వాటిలో సంబంధం లేదు ఏం కావాలి మీకు ఎప్పుడు ఆట్ డేస్ కావాలి అర్థమైందా అక్కడ ఎన్ని రోజులు ఉన్నాయో మీకు తెలిస్తే మీకు కావాల్సింది ఆట్ డేస్ ఆట్ డేస్ చాలా ఇంపార్టెంట్ అందుకని చూడండి థర్టీన్ డేస్లో ఆట్ డేస్ ఎన్ని థర్టీన్ డేస్లో ఆట్ డేస్ సిక్స్ థర్టీ వన్ డేస్లో ఆట్ డేస్ ఎన్ని థర్టీ వన్ డేస్లో ఆట్ డేస్ త్రీ థర్టీ వన్ డేస్లో ఆట్ డేస్ ఎన్ని థర్టీ వన్ డేస్లో ఆట్ డేస్ త్రీ ట్వంటీ త్రీ డేస్లో ఆట్ డేస్ ఎన్ని ట్వంటీ త్రీ డేస్లో ఆట్ డేస్ టూ అవునా కాదా ఇప్పుడు ఒకసారి వీటిని యాడ్ చేయండి యాడ్ చేస్తే సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ ప్లస్ టూ ట్వెల్వ్ ప్లస్ టూ ఫోర్టీన్ మరి ఫోర్టీన్ డేస్లో హార్డ్ డేస్ ఎన్ని ఉంటాయి ఫోర్టీన్ డేస్లో హార్డ్ డేస్ ఏంటంటే జీరో మరి ఫోర్టీన్ డేస్లో హార్డ్ డేస్ జీరో కాబట్టి అప్పుడు మన ఆన్సర్ ఏమవ్వాలి ఫోర్టీన్ డేస్లో హార్డ్ డే జీరో కాబట్టి అప్పుడు థర్స్ డే ప్లస్ జీరో అప్పుడు మన ఆన్సర్ ఏమవ్వాలి థర్స్ డే వచ్చిందా అందరికి అర్థమైందా అర్థం కాకపోతే చెప్పండి అందరికి అర్థమైందా లో థర్టీ డేసా అరే బాబు ఎవర్రా బాబు కిషోర్ అంటే కిషోర్ ఏ ఊరు బాబు కిషోర్ మీది ఏది ఉండే నువ్వు ఆంధ్ర ఇండియాలో ఉన్నావు ఇండియాలో ఆగస్టు ముప్పై రోజుల ఎక్కడ చదువుకున్నావు నువ్వు కిషోర్ అంటే కిషోర్ ఏ ఊర్లో చదువుకున్నావు కిషోర్ నువ్వు ఆగస్ట్లో ముప్పై రోజులు అంటే ఆగస్టులో కిషోర్ మరి ఏ ఊర్లో చదువుకున్నాడు కిషోర్ కిషోర్ ఒకవేళ నీకు ఆగస్టులో ముప్పై రోజులు అయితే కనుక చూద్దాం మరి ఇప్పుడు నువ్వు ఆ ముప్పై రోజుల ప్రకారం చేసే చేసేసేసి నీకు ఉద్యోగం వస్తే కనుక ఫోన్ చేస్తా చూద్దాం ముప్పై రోజులు అండి కిషోర్కి ఏ ఊరమ్మా కిషోర్ మందే ముప్పై రోజులు ఆన్సర్ అంటున్నావు నువ్వు ఆగస్టులో ముప్పై రోజుల ఏ ఊరమ్మా అనేది మధు సార్ డిఫరెంట్ ఇయర్ కాన్సెప్ట్ చెప్ప కంగారడక మధు నెమ్మది నెమ్మదిగా అరే ఒకటి తర్వాత ఒకటి ఎంతసేపు ఇది చెప్తుంటే ఇంకోటి ఇది చెప్తుంటే ఇంకోడి ఇది చెప్తుం ఇంకా అని నేను చెప్పొద్దా చెప్పా ఒక్కొక్కటి కదా ఇది చెప్తా ఉండంగా ఇంకోటి ఉండండి ఇది చెప్తా ఉండి ఇంకోటి అండి ఇది చెప్తా అంటే నాకు టైం ఇస్తే కదా చెప్పేది నేను మీ పరిగెడతానే ఉంటారు ఒకవేళ మీ దగ్గర టైం లేకపోతే మీరు చందన్లో శాప్ డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకుంటే మీకు దాంట్లో ప్రతిదీ కూడా చాలా నీట్గా నీకు ఎన్ని మోడల్స్ కావాల్సి అన్ని మోడల్లో ఎన్ని రకరకాల క్వశ్చన్ కావాలి అన్ని రకరకాల క్వశ్చన్లు ఎన్ని విధాలు కావాల్సి అన్ని విధాలుగా అన్ని నీకు ఆల్రెడీ యాప్లో ఉన్నాయి అప్పుడు ఎంత ఫాస్ట్గా పరిగెడదామన్నా వీడియోలు వచ్చేస్తూ ఉంటే తప్ప నీ ఓపిక అయిపోవాలి తప్ప వీడియోలు అనమాట ఎందుకంటే అక్కడ ఆల్రెడీ క్లాసులు పెట్టేస్తున్నాయి ఇప్పుడు ఏంటంటే లైవ్లో క్లాస్ జరుగుతుంది కాబట్టి నెమ్మదిగా ఒకటి తర్వాత ఒకటి పద్ధతి ప్రకారం వెళ్తాను అంతేగాని నీ ప్లేట్లో కళ్ళ ముందర మొత్తం చికెను మటన్ అన్నీ కనిపించిపోతున్నాయి స్వీటు హాటు బిర్యానీ అన్నీ కనపడుతున్నాయి అన్నీ ఒకేసారి తినేస్తా అంటే అన్నీ ఒకే వెళ్ళిపోతాయి అన్నీ ఒకేసారి వెళ్ళవు కదా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి పద్ధతి ప్రకారం తిన్నావు అనుకో కొంచెం ఎక్కువ తినగలుగుతావు తిన్నది అరుగుద్ది అదే ఒక పద్ధతి పాడు లేదు ఎస్ట్ వచ్చినా తినేస్తా అంటే ఏదో నీ ఆవేశం తప్ప ఏమి ఉండదు నువ్వు తినేయాలని ట్రై చేస్తావు కానీ ఒక నాలుగు మందులు తిన్న తర్వాత నువ్వు అవుట్ అయిపోతావు అందుకని అలా కాదు ఓకేనా ఓకేనా చూడండి యోచన కదా అందరికి వచ్చింది కదా ఇది ప్రతి ఒక్కరికి అర్థమైంది ఈ కాన్సెప్ట్ నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నా ఎవరికైనా అర్థం కాలేదేమో అని జాగ్రత్తగా చూడండి ఒకసారి మళ్ళీ చెప్తున్నాను సింపుల్ మీరు చేయాల్సిన ఏమిటంటే ఇక్కడ నుంచి ఇక్కడికి డిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటో చూడాలి డిఫరెన్స్ డిఫరెన్స్ చూడదు కాబట్టి సెవెంటీన్త్ జూన్ కాబట్టి జూన్లో ముప్పై రోజులు ఉంటాయి సెవెంటీన్త్ కాబట్టి మిగిలిపోయిన రోజులు థర్టీన్ జూన్ తర్వాత జూలై జూలైలో థర్టీ వన్ డేస్ ఉంటాయి ఆగస్ట్లో థర్టీ వన్ డేస్ ఉంటాయి సెప్టెంబర్లో థర్టీ అని వేయకూడదు సెప్టెంబర్లో ఎక్కడ వరకు ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ వరకు అని మాత్రమే ప్రశ్న చెప్పింది ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ అని చెప్పారు కాబట్టి మనం ట్వంటీ థర్డ్ వరకు మాత్రమే కౌంటింగ్ చేయాలి అందుకనే ట్వంటీ త్రీ మళ్ళీ ఇదంతా వేసి నాకు ఎడిషన్ వచ్చు అని ఎడిషన్ చేసుకుంటే వెళ్ళాము అనుకోండి నీకు ఎడిషన్ వచ్చి ఉండొచ్చేమో కానీ ఎడిషన్ ఎక్కడ చేయాలి అక్కడ చేయాలి అంతేగాని అవసరం లేని చోట నువ్వు చేసేస్తే టైము టైం ఇంపార్టెంట్ అబ్బా టైం వేస్ట్ అయిపోతుంది అందుకని చేయకూడదు అలా చేయకోకుండా సింపుల్గా ఇది కాదు మనకు కావాల్సింది ఇక్కడ మనకు కావాల్సింది ఏంటి హాట్ డేస్ కావాలి థర్టీన్ డేస్లో ఆట్ డేస్ సిక్స్ థర్టీ వన్ డేస్లో హాట్ డేస్ త్రీ థర్టీ వన్ డేస్లో హాట్ డేస్ త్రీ ట్వంటీ త్రీ డేస్లో ఆర్ట్ డేస్ టూ ఈ మొత్తం కలిపితే పది పద్నాలుగు పద్నాలుగు రోజుల్లో ఆట్ డేస్ ఎన్ని ఉంటాయి జీరో అందుకని జీరో కలిపే థర్స్ డే ప్లస్ జీరో ఆన్సర్ థర్స్ డే ఓకేనా ఇప్పుడు మీ అందరికీ ఇంకో ప్రశ్న నేను తీసుకొచ్చాను ముందుకి అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఈ ప్రశ్నకి ఆన్సర్ పెట్టాలి లైవ్లో ఉన్న అందరూ కూడా ఇందాక లాంటి ప్రశ్న ఏది ఈ ప్రశ్నని జాగ్రత్తగా చూడండి చూసా అంతే చెప్పండి లైవ్లో ఉన్న అందరూ కూడా ఈ ప్రశ్న చూసా అని చెప్పాలి అందరూ కూడా ఆన్సర్ అని చెప్పాలి సార్ ప్లీజ్ మేక్ క్లాక్ ఆల్సో క్లాక్ నెక్స్ట్ వి నీడ్ నెంబర్ సిరీస్ రివిజన్ క్లాస్ ప్లీజ్ రాని వాళ్ళం చాలామంది ఉన్నాం సార్ దయచేసి అన్ని మోడల్స్ కవర్ చేయండి సార్ నరసింహ నరసింహ అదే నెమ్మది నెమ్మదిగానే వెళ్తాను ఎవరో కొంతమంది మాత్రమే సార్ అది పని పరిగెట్టండి పరిగెట్టి పరిగెండి సార్ 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 అన్నారు అలా కాదు ఏంటంటే ఒకటి తర్వాత ఒకటి పద్ధతి ప్రకారం నేర్చుకోవాలి పద్ధతి ప్రకారం నేర్చుకుంటేనే అవి నాలుగు రోజులు లోపల ఉంటాయి రేపొద్దున ఎగ్జామ్లో వెళ్ళి ప్రశ్నకి ఆన్సర్ పెట్టగలుగుతాం క్వశ్చన్ వస్తే అంతేగాని అదరా బెదరా అదరా బెదరా నేర్చుకుంటే చేసుకుంటే ఏం నేర్చుకున్నావు నీకు తెలీదు ఏం గుర్తున్నాయో నీకు తెలీదు రేపొద్దున ఎగ్జామినేషన్లో క్వశ్చన్ కనపడితే ఎలా చూసుకుంటావు ఏం కనపడి నీకు అర్థమైందా అలా కాదు

ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి లైవ్లో ఉన్న అందరూ కూడా చూడండి అని చెప్పండి లైవ్లో ఉన్న అందరూ కూడా కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమి ప్రతి ఒక్కరు కూడా సింపుల్ చూడండి ఒకసారి ట్వంటీ థర్డ్ మే టూ థౌజండ్ ట్వెల్వ్ ట్వంటీ థర్డ్ మే టూ థౌజండ్ ట్వెల్వ్ ఏ రోజు మండే ఓకే మళ్ళీ ఏమడుతున్నారు ఎయిటీన్త్ జూలై టూ థౌజండ్ ట్వెల్వ్ ఏమిటి లైవ్లో ఉన్న అందరూ కూడా ఈ పార్టీకి ఆన్సర్ పెట్టేసి ఉండాలి నా కోసం మీరు వెయిట్ చేయకూడదు ఎందుకంటే ఆల్రెడీ నేను మీకు నేర్పించాయి కదా ఇది టూ థౌజండ్ ట్వెల్వ్ ఇది కూడా టూ థౌసండ్ ట్వెల్వ్ ఇది సేమ్ ఉంది సేమ్ ఉంది కదా పక్కన పెట్టండి పక్కన పెట్టి ట్వంటీ త్రీ మే నుంచి ఎయిటీన్త్ జూలై వరకు డిఫరెన్స్ డిఫరెన్స్ ఏంటో చూడండి చూస్తే ఆన్సర్ అయిపోద్ది అంతే చూస్తే ఆన్సర్ అయిపోవాలి ఇంకా అంతే ఇంకా తప్ప ఏం లేదు చూసి ఆన్సర్ పెట్టడం అంతే లైవ్లో నా అందరూ కూడా ఆన్సర్ చెప్పాలి చూడండి ట్వంటీ థర్డ్ మే మేలో ఎన్ని రోజులు ఉంటాయి మేలో మేలో ఎన్ని డేస్ ఉంటాయి మేలో థర్టీ వన్ డేస్ ఉంటాయి అవునా కదా మేలో థర్టీ వన్ డేస్ ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ అంటే ఇంక ఎన్ని డేస్ మిగిలిపోయినాయి ఎయిట్ డేస్ ఎయిట్ డేస్లో హాట్ డేస్ ఎన్ని వన్ మే తర్వాత జూన్ జూన్లో ఆర్డ్ డేస్ ఎన్ని టూ మళ్ళీ నేను జూన్ అంటే ముప్పై రోజులు అవన్నీ రాయినా ఇంకా ఎందుకంటే ఆల్రెడీ నేను ఇది రాశాను కదా నీట్గా ఇప్పుడు ఎంతసేపు ఏం చేయాలి మీకు అవి ముప్పై రోజుల ముప్పై ఒక్క రోజులా కాదు అక్కడ ఆడ్ డేస్ హార్డ్ డేస్ ఎన్ని ఉన్నాయి ఇది ఇంపార్టెంట్ మే తర్వాత జూన్ జూన్లో థర్టీ డేస్ థర్టీ డేస్ ఆర్డ్ డేస్ టూ జూన్ తర్వాత జూలై జూలై ఎప్పటి వరకు ఎయిటీన్త్ జులై వరకు ఎయిటీన్త్ ఎయిటీన్త్ జూలై ఎయిటీన్ డేస్లో హార్డ్ డేస్ ఎన్ని ఎయిటీన్ డేస్లో ఆర్డ్ డేస్ ఎన్ని అంటే ఫోర్ అవునా కాదా ఇప్పుడు చూడండి వన్ ప్లస్ టూ ప్లస్ ఫోర్ అంటే మొత్తం కలిపిది ఎంత సెవెన్ అవునా కదా సెవెన్ డేస్లో ఆర్డ్ డేస్ ఎన్ని సెవెన్ డేస్లో ఆర్డ్ డేస్ ఎన్ని అంటే జీరో అవునా కాదా మరి సెవెన్ డేస్లో హార్ డేస్ జీరో కాబట్టి అప్పుడు మండే ప్లస్ జీరో ఆన్సర్ ఏమవ్వాలి మండే అవ్వాలి అవునా కాదా చెప్పాలి మండే కరెక్ట్ ఆన్సర్ ఎస్ 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 మండే మండే కరెక్ట్ ఆన్సర్ మళ్ళీ మీరు ఇక్కడ రాయొద్దు నీట్ ఇది మళ్ళీ కొంతమంది అనుకోవచ్చు సార్ ఇది ఎలా వచ్చింది సార్ అని చెప్పని ఇది నేను ఇప్పుడు అర్థం అవడం కోసం రాస్తున్నాను మేలో మిగిలిపోయిన రోజులు ఇక్కడ ట్వంటీ థర్డ్ కాబట్టి మేలో థర్టీ వన్ డేస్ కాబట్టి మేలో మిగిలిపోయిన డేస్ ఎయిట్ మే తర్వాత జూన్ జూన్లో ఎన్ని డేస్ ఉంటాయి జూన్లో థర్టీ డేస్ ఉంటాయి జూలైలో జూలై మళ్ళీ జూలై అని చెప్పి థర్టీ వన్ రాయకూడదు ఎప్పటి ఎప్పటివరకు ఎయిటీన్త్ వరకు అందుకనే ఎయిటీన్ ఎయిట్ డేస్లో హార్డ్ డేస్ వన్ థర్టీ డేస్లో హార్డ్ డేస్ టూ ఫోర్టీన్ డేస్లో హార్డ్ డేస్ ఫోర్ ఈ మొత్తం కలిపితే సెవెన్ సెవెన్ డేస్లో హార్డ్ డేస్ జీరో మండే ప్లస్ జీరో కొడితే ఆన్సర్ వచ్చేస్తుంది అర్థమైందా ఎవరైతే లైవ్లో చూస్తున్నారో అందరికి అర్థమైందా ఓకేనా ఆన్సర్ ఈజ్ మండే మండే ఆన్సర్ ఇప్పుడు నేను మీ అందరికి ఒక క్వశ్చన్ ఇస్తున్నాను మీరు ఇప్పుడు నాకు ఆన్సర్ చెప్పాలి చూడండి అందరూ క్వశ్చన్ ఇస్తున్నాను ఇప్పుడు లైవ్లో అందరూ కూడా చూడండి ఇప్పుడు నేను చెప్పే ఇప్పుడు నేను ఏది చెప్తానో అందరూ కూడా దీనికి ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు నేను క్వశ్చన్ ఇస్తున్నాను జాగ్రత్తగా చూడండి ఒకసారి చెప్ప అందరూ చెప్పాలి దీనికి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మండే అయితే నాకు కావాల్సింది సెవెంటీన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఏ రోజు లైవ్ నోళ్ళందరూ కూడా కమెంట్ చేయాలి ఇఫ్ ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మండే సెవెంటీ డిసెంబర్ టూసెండ్ డెవలప్ త్రీ వార్డ్ డే ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడు సోమవారం అయితే పదిహేడు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు ఏ రోజు లైవ్లో నా అందరూ కూడా కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమొస్తున్నారు ఈ క్వశ్చన్కి ప్రతి ఒక్కరు కమెంట్ చేయాలి ఆన్సర్ ఏమొస్తుంది ప్రతి ఒక్కరు యాప్లో ఓవరాల్గా కవర్ చేసి సిలబస్ సబ్ టాపిక్స్ ఏంటో చెప్పండి సార్ రచన రచన యాప్లో మొత్తం అన్నీ కవర్ అయిపోతాయి యాప్లో మీకు అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ నుంచి అప్రాక్సిమేట్గా సెవెంటీ ఎయిట్ టాపిక్స్ సెవెన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ క్వశ్చన్స్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ హవర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మీకు క్లాసులు కవర్ అయిపోతాయి చూడండి ఇదిగోండి ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి ఇదిగోండి ఇక్కడ మీరు చూడండి ఇక్కడ చాలా క్లియర్ కనపడుతుంది సెవెంటీ ఎయిట్ టాపిక్స్ సెవెన్ థౌజండ్ సెవెన్ సెవెంటీ సెవెన్ మొత్తం ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు క్వశ్చన్స్ ఇక ఇవి మీరు నేర్చుకున్న తర్వాత దీంట్లో మీకు సుమారుగా ఈ బ్యాచ్లో మీకు నాలుగు వందల యాభై గంటల వరకు క్లాసులు ఉంటాయి అన్నమాట ఒక్కసారి మీరు ఈ బ్యాచ్లో జాయిన్ అయిపోతే ఈ బ్యాచ్లో నేనే అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాథ్స్ ఈ మూడు సబ్జెక్టులు ప్రతిదీ కూడా పాయింట్ టు పాయింట్ కవర్ చేస్తూ డెబ్బై ఎనిమిది టాపిక్లు ఏడు వేల ఏడు వందల ఏడు పూర్తిగా దీంట్లో క్లాసు కాన్సెప్టు అలానే క్వశ్చన్సు పీడిఎఫ్ మెటీరియల్ వీటిలతో పాటు ఎగ్జామినేషన్స్ ఇవన్నీ కూడా కలిపి ఈ బ్యాచ్ చూడడం జరుగుతుంది ఈ బ్యాచ్ పేర్ జీరో టు హీరో ఈ బ్యాచ్లోనే పేరులోనే పేర్లోనే వాళ్ళ బ్యాచ్ యొక్క స్పెషాలిటీ ఏమిటనేది ఇది ఇంగ్లీష్ క్లాసులు ఉంటాయి తెలుగు క్లాసులు ఉంటాయి రెండు క్లాసులు ఉంటాయి ఈ బ్యాచ్లో మీరు ఈ బ్యాచ్ తీసుకుంటే కనుక వన్ మంత్ బ్యాచ్ ఉంటుంది త్రీ మంత్స్ ఉంటుంది సిక్స్ మంత్స్ ఉంటుంది వన్ ఇయర్ ఉంటుంది ఇవన్నీ ఆఫర్లో ఉన్నాయి మీరు ఏ ఎగ్జామ్లు రాదామన్నా సరే బ్యాంక్ రాసినా ఎస్ఎస్ రాసిన గ్రూప్స్ రాసిన రైల్వే రాసిన పోలీస్ రాసినా ఏది రాసినా సరే డిఫెన్స్ యాఫ్ ఏది రాసినా సరే అన్నింటికి ఉపయోగపడుతుంది మీకు ఇది ప్రిలిమ్స్ మెయిన్స్ రెండు లెవెల్లో ఉపయోగపడుతుంది మీకు ఒకవేళ డౌట్స్ ఏ ఉంటే కనుక కాల్ చేయండి అన్నిటికి ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా మీరు ఏ డౌట్ ఉన్నా సరే కాల్ చేసి మీ డౌట్స్ అన్నీ క్లారిఫై చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఉన్నాయి ఇప్పుడు దీనికి చెప్పండి ఆన్సర్ చెప్పండి దీనికి ఆన్సర్ ఏమొస్తుందో లైవ్లో ఉన్న అందరూ కూడా చెప్పాలి ఆన్సర్ ఏమొస్తుందో చెప్పాలి వెంటనే లైవ్లో ఉన్న అందరూ కూడా ఆన్సర్ చెప్పాలి ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ మండే అయితే సెవెంటీ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ త్రీ ఏంటి సింపుల్ చూడండి ఒకసారి లాజిక్ ఇక్కడ ట్వంటీ ట్వంటీ త్రీ ఇది కూడా ట్వంటీ ట్వంటీ త్రీ పక్కన పెట్టండి ఇక్కడి నుంచి ఇక్కడికి డిఫరెన్స్ తీసుకోవాలి డిఫరెన్స్ డిఫరెన్స్ తీసుకుంటే ట్వంటీ ఫిఫ్త్ సెప్టెంబర్ కాబట్టి ఇంకా సెప్టెంబర్లో ఏ డేస్ మిగిలిపోయి సెప్టెంబర్లో మిగిలిపోయి ఫైవ్ డేస్ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ అక్టోబర్ థర్టీ వన్ డేస్ కాబట్టి థర్టీ వన్ డేస్లో నెంబర్ ఆఫ్ ఫర్ డేస్ ఎన్ని త్రీ అక్టోబర్ తర్వాత నవంబర్ నవంబర్లో థర్టీ డేస్ థర్టీ డేస్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఫార్డేస్ ఎన్ని టూ నవంబర్ తర్వాత డిసెంబర్ డిసెంబర్ సెవెంటీన్త్ వరకు సెవెంటీన్ డేస్లో హాట్ డేస్ ఎన్ని సెవెంటీన్ డేస్లో హాట్ డేస్ ఎన్ని అంటే త్రీ అవునా కదా ఫైవ్ ప్లస్ త్రీ అంటే సెవెన్ సెవెన్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్ జీరో పక్కన పెట్టేయండి ఇంకెంత మిగిలిపోయింది త్రీ ప్లస్ త్రీ సిక్స్ మిగిలిపోయింది సిక్స్ బై సెవెన్ అంటే నెంబర్ ఆఫ్ ఆర్ డేస్ వస్తాయి సిక్స్ బై సెవెన్ అంటే నెంబర్ ఆఫ్ ఫార్ డే సిక్స్ వస్తాయి అందుకనే ప్లస్ సిక్స్ మండే ప్లస్ సిక్స్ చేస్తే ఆన్సర్ ఏం రావాలి ఆన్సర్ మనకి సండే రావాలి అవునా కాదా అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటంటే సండే సండే ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ సండే కరెక్ట్ ఆన్సర్ ఓకేనా ఓకే ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఆ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసింది కాబట్టి ఇప్పుడు ఈ క్వశ్చన్ నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ ఫైవ్ ఈజ్ వెడ్నెస్ డే వాట్ వాజ్ ద డే ఆన్ నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ తొమ్మిది అగస్ట్ పంతొమ్మిది వందల నలభై ఐదు బుధవారం అయితే తొమ్మిది అగస్ట్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రోజు ఏది ఇది ప్రశ్న అనమాట ఓకేనా లైవ్లో ఉన్న అందరూ కూడా కమెంట్ చేయాలి ఆన్సర్ అనేది చూడండి ఒకసారి నైన్త్ ఆగస్ట్ మళ్ళీ ఇది వేరేది అంటే ఇది సేమ్ కాన్సెప్ట్ కానీ క్వశ్చన్ చిన్నగా అడిగే విధానం మారింది ఇది వెడ్నెస్డే డే ఓకే మనల్ని ఏమడుతున్నారంటే నైన్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫార్టీ నైన్ ఏ రోజు అని ప్రశ్న ఓకేనా చూడండి ఒకసారి ఇక్కడ గమనించండి ఇక్కడ చూస్తే నైన్త్ ఆగస్ట్ నైన్త్ ఆగస్ట్ ఈసారి ఇవి సేమ్ ఉన్నాయి సేమ్ సేమ్ ఇవి సేమ్ ఉన్నాయి ఈసారి ఏం మారినాయి అంటే ఇయర్స్ మారుతున్నాయి ఇయర్స్ 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 మారుతున్నాయి ఎందుకంటే మీరు చూస్తే ఏమైందంటే ఇయర్స్ సేమ్ ఉంది ఇవి మారుతున్నాయి కానీ ఈసారి ఇది సేమ్ ఉంటున్నాయి ఇయర్స్ మారిపోతున్నాయి అప్పుడు మీరు ఏం చేయాలి ఇయర్స్ మారిపోతున్నాయి కాబట్టి డిఫరెన్స్ ఇక్కడ తీసుకోవాలి డిఫరెన్స్ ఈ డిఫరెన్స్ తీసుకుంటే ఈజీగా అయిపోద్ది ఈజీగా అంటే ఈజీగా డిఫరెన్స్ తీసుకున్నప్పుడు చూడండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ నైన్టీన్ ఫార్టీ నైన్ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ ఎంత అంటే ఫోర్ అంటే ఫోర్ అంటే దాని మీనింగ్ ఫోర్ ఇయర్స్ నాలుగు సంవత్సరాలు మీకు తెలియాల్సింది ఏమిటి అంటే లాజిక్ చూడండి ఒకసారి ఇక్కడికి ఒక ఇంపార్టెంట్ లాజిక్ తెలియాలి అదేమిటంటే నాన్ లీపియర్లో నాన్ లీపియర్లో నాన్ లీపియర్లో ఆర్డ్ డేస్ నాన్ లీపియర్లో ఎన్ని ఉంటాయి అంటే నాన్ లీపియర్లో వన్ డే ఉంటుంది ఓకేనా నాన్ లీపియర్లో వన్ డే అదే ఒకవేళ లీప్ ఇయర్ అనుకోండి లీప్ ఇయర్లో ఆర్ట్ డేస్ ఏం అంటే టూ ఆర్ట్ డేస్ ఉంటాయి ఓకేనా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ నాన్ లీప్ ఇయర్లో వన్ ఆర్ట్ డే ఉంటుంది లీప్ ఇయర్లో టూ హార్డ్ డేస్ ఉంటాయి ఈ లాజిక్ తెలిస్తే ఆటోమేటిక్గా మనం ఈ ప్రశ్నకి ఆన్సర్ పెట్టేస్తాం నాన్ లీప్ ఇయర్లో వన్ ఆర్ట్ డే లీప్ ఇయర్లో టూ ఆర్ డేస్ ఇప్పుడు నైన్టీన్ ఫార్టీ ఫైవ్ టు నైన్టీన్ ఫార్టీ నైన్ డిఫరెన్స్ తీసుకోండి డిఫరెన్స్ ఏంటి అంటే ఫోర్ ఇయర్స్ ఈ ఫోర్ ఇయర్స్ ఒకవేళ నేను నాన్ లీపియర్స్ అని అనుకుంటే ప్రతి నాన్ లీపియర్కి వన్ హార్డ్ డే కాబట్టి ఫోర్ నాన్ లీపియర్స్కి ఫోర్ ఆర్ డేస్ వస్తాయి అవునా కదా ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ తవ్వలేదు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చూడాలి ఇది ఏమిటంటే ఈ నాలుగు నాన్ లీపియర్స్ అని నేను అనుకున్నాను కానీ అవి నిజంగా నాన్ లీపియర్సా లేకపోతే ఏమైనా లీపియర్ ఉన్నాయని చెక్ చేయాలి ఒకవేళ అక్కడ లీపియర్ ఉంటే గనక ఆ లీపియర్కి వన్ ఎగస్ట్రా ఇవ్వాలి ఎందుకంటే నాన్ లీపియర్కి నాన్ లీపియర్స్తో పోల్చుకున్నప్పుడు లీపియర్కి ఒక రోజు ఎగస్ట్రా వస్తుంది అవునా కదా అందుకనే ఇక్కడ చూడండి నైన్టీన్ ఫార్టీ ఫైవ్ టు నైన్టీన్ ఫార్టీ నైన్ డిఫరెన్స్ ఏమో ఫోర్ ఫోర్ నాన్ లీపియర్స్ అని అనుకుని నేను ఫోర్ వేసాను వీటిలో లీపియర్స్ ఉన్నాయం చూడండి ఇక్కడ చూస్తే ఫార్టీ ఫైవ్ నుంచి ఫార్టీ నైన్ వరకు చూసినప్పుడు ఫార్టీ ఎయిట్ అనేది లీపియర్ లీపియరా కాదని ఎలా చెప్తాము లీపియరా కాదని ఎలా చెప్తామంటే ఫోర్ చేత డివైడ్ చేయాలి ఫోర్ డ్యూజిబుల్ అయితే ఫోర్త్ డ్యూజిబుల్ అయితే లీపియర్ ఆల్రెడీ మనం చెప్పాం కదా ఇక్కడ చూస్తే మీకు ఫార్టీ సిక్స్ ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ అందులో ఫార్టీ ఎయిట్ ఫోర్లో డివిజిబుల్ అవుద్ది నాలుగు చేత భాగించబడుద్ది అది లీపియర్ మనది లీపియర్ కాబట్టి లీపియర్కి నాన్ లీపియర్ కన్నా వన్ డే ఎక్స్ట్రా ఉంటుంది వన్ డే ఎక్స్ట్రా అందుకనే వన్ డే ఎక్స్ట్రా కలపండి అంతే అయిపోయింది అప్పుడు చూడండి వెడ్నెస్ డేకి ఏం చేయాలి ప్లస్ ఫైవ్ చేయాలి ఎందుకంటే ఫోర్ ప్లస్ వన్ ఫోర్ ప్లస్ వన్ కాబట్టి ప్లస్ ఫైవ్ చేయాలి వెడ్నెస్ డే ప్లస్ ఫైవ్ చేసామనుకోండి అప్పుడు మనకి ఆన్సర్ ఏమొచ్చుద్ది ఆన్సర్ మనకి మండే వస్తుంది వెడ్నెస్ డే ప్లస్ ఫైవ్ చేయాలి వెడ్నెస్ డే ప్లస్ ఫైవ్ చేస్తే ఆన్సర్ ఏమి వస్తుందంటే అప్పుడు మండే వస్తుంది అర్థమైందా వెడ్నెస్ డే ప్లస్ ఫైవ్ చేయాలి ఆన్సర్ అప్పుడు మండే ఇక్కడ సింపుల్ మీరు ఏం చేయాలంటే ఇందాక లాగానే ఇందాక ఏంటంటే లెఫ్ట్ సైడ్ డిఫరెన్స్ తీసుకున్నాం లెఫ్ట్ సైడ్ తేడా చూసాము ఇప్పుడు రైట్ సైడ్ తేడా చూడాలి ఫార్టీ ఫైవ్కి కి ఫార్టీ నైన్కి కి డిఫరెన్స్ ఎంత అంటే ఫోర్ ఫోర్ కూడా నాన్ లీపియర్స్ అనుకుంటే ప్రతి నాన్ లీపియర్కి వన్ నాట్ డే ఉంటది కాబట్టి ఫోర్ వేశాము కానీ ఫోర్ ఇయర్స్ లో ఒక లీప్ ఇయర్ ఉంది ఆ లీప్ ఇయర్ ఏమిటంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్ మరి లీప్ ఇయర్ కి నాన్ ఇయర్ కన్నా ఒక రోజు ఎక్స్ట్రా ఉండాలి అందుకని ఒక రోజు ఎక్స్ట్రా ఇచ్చేయండి అప్పుడు ఏమైపోద్ది ఫోర్ ప్లస్ వన్ ఫైవ్ ఫైవ్ డేస్ ఎక్స్ట్రా కాబట్టి డే ప్లస్ ఫైవ్ ఆన్సర్ ఏమొస్తుంది అక్కడ మనకి ఆన్సర్ మండే ఓకేనా ఎస్ మండే కరెక్ట్ ఆన్సర్ మరి టూ ఇయర్స్ వస్తే సార్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ లీపియర్స్ వచ్చాను ఇంకో టూ ఇయర్స్ లీపియర్స్ వస్తే టూ కలుపుతావు త్రీ ఇయర్స్ లీపియర్స్ వస్తే త్రీ కలుపుతావు అండ్ సింపుల్గా ఏంటంటే ఎన్ని లీపియస్ వస్తే అన్ని ప్లస్ వన్లు కలపాలి ఓకేనా ఎన్ని లీపియర్స్ వస్తే అన్ని ప్లస్ వన్ సింపుల్ లాజిక్ అబ్బా లాజిక్ సేమ్ లాజిక్ డిఫరెన్స్ తీసుకో డిఫరెన్స్ డిఫరెన్స్ తీసుకుని నెంబర్ వేసుకో నెంబర్ వేసుకున్న తర్వాత ఏం చేయాలి ఎన్ని లీపియర్స్ ఉంటే అన్ని వన్లు కలుపు ఇక్కడ నాకు ఒక లీపి వచ్చింది వన్ కలిపా అది నీకు రెండు వచ్చాయి రెండు లీపియర్లు రెండు కలుపు మూడు లీపిలు వచ్చాయి మూడు కలుపు నాలుగు లీపిలు వచ్చాయి నాలుగు కలుపు మరి లీపియరా కాదు ఎలా తెలుసుకున్నా అంటే లీపియరా కాదు తెలుసుకోవాలంటే ఫోర్ చేత డివైడ్ అవుతుంది లేదు చూస్తే అయిపోయే ఓకేనా అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి మండే సోమవారం ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి మీరు లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి లైవ్లో ఉన్న అందరూ కూడా సార్ ఆర్డ్ డేని ఎలా చూస్తున్నారు సార్ ఒకసారి చెప్పండి అక్షిత అక్షిత్ అక్షిత్ ఆల్రెడీ మనం క్లాస్ మీరు మధ్యలో వచ్చినట్టున్నారు ఫస్ట్ నుంచి చూడండి ఫస్ట్ నుంచి చూస్తే మీకు హాట్ డేస్ అంటే ఏంటంటే చాలా నీట్గా చెప్పాను బేసిక్స్తో చెప్పాను క్లాస్ ఫస్ట్ నుంచి విన ఎప్పుడైనా క్లాస్ ఫస్ట్ నుంచి వింటేనే మీకు ఈజీగా అర్థమవుద్ది మధ్య మధ్యలో వస్తే కోరదు మళ్ళీ చూడండి ఒకసారి ఎయిటీన్త్ మార్చ్ ఎయిటీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ ఎయిటీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ సాటర్డే ఎయిటీన్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ సాటర్డే మనకేం కావాలి ఎయిటీన్త్ మార్చ్ ఎయిటీన్త్ మార్చ్ ట్వంటీ థర్టీ ఏ రోజో కావాలి ఓకేనా సింపుల్ సేమ్ లాగానే చూడండి ఒకసారి సేమ్ లాగానే ఇక్కడ ఎయిటీన్త్ మార్చ్ ఎయిటీన్త్ మార్చ్ ఇవి సేమ్ ఉన్నాయి అవునా అప్పుడు మీ టార్గెట్ అంతా ఎక్కడ ఉండాలి ఇక్కడే కదా ట్వంటీ వన్కి థర్టీకి ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ థర్టీ డిఫరెన్స్ ఎంత డిఫరెన్స్ అంటే ఎన్ని ఇయర్స్ నైన్ ఇయర్స్ అవునా నైన్ ఇయర్స్కి గాను నైన్ వేసాను ఎంత డిఫరెన్స్ ఉంటే అంత వేసేయాలి ఇప్పుడు ఎన్ని లీపియర్స్ ఉంటే అన్ని వన్లు ఎక్స్ట్రా కలపాలి ఇందాక ఒక లీపియర్ ఉంది కాబట్టి ఒకటి కలిపాను ఇప్పుడు చూడండి లీపియర్స్ ఎన్ని చూడండి ట్వంటీ వన్ నుంచి చూసుకున్నప్పుడు ట్వంటీ ఫోర్ లిపియర్ ట్వంటీ ఎయిట్ కూడా లీపియర్ మరి ఆ రెండు లీపియర్స్ కాబట్టి రెండిట్లకి వన్ వన్ కలపాలి అంటే ప్లస్ టూ కలపాలి అవునా కదా ఎందుకంటే ట్వంటీ ఫోర్ లిపియర్ ట్వంటీ ఎయిట్ కూడా లిపియర్ ఓకేనా సరిపోయింది ఇప్పుడు చూడండి ఒకసారి జాగ్రత్తగా చేయండి నైన్ డేస్లో ఆర్డ్ డేస్ ఎన్ని నైన్ డేస్లో ఆర్డ్ డేస్ టూ ఓకేనా ఇప్పుడు టూ ప్లస్ వన్ ప్లస్ వన్ అవునా కదా టూ ప్లస్ వన్ ప్లస్ వన్ అండ్ మొత్తం మీద ఎంత ప్లస్ ఫోర్ అవునా కదా సాటర్డే ప్లస్ ఫోర్ చేస్తే అప్పుడు మనకి ఆన్సర్ ఏం రావాలి వెడ్నస్ డే అవునా కదా అలా ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏమిటి వెడ్నస్ డే వచ్చిందా వెడ్నెస్ డే అని వెడ్నస్ డే ఆన్సర్ బుధవారము వెడ్నస్ డే ఆన్సర్ ఓకేనా ఎస్ వెడ్నెస్ డేని మనం అందరూ చెప్తున్నారు ఎస్ వెడ్నెస్ డే ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఓకేనా లైవ్లో ఉన్న అందరూ కూడా క్లాస్ నచ్చితే లైక్ చేయాలి మీరు లైక్ చేయడం వల్ల ఇది ఎక్కువ మంది స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది ఎక్కువ మంది స్టూడెంట్స్ రీచ్ అవుతుంది అనుకోండి అప్పుడు నేను మళ్ళీ మళ్ళీ లైవ్కి వచ్చి మీకు ఎక్కువ నాలెడ్జ్ షేర్ చేస్తుంటాను ఎందుకంటే క్లాసెస్ ఎప్పుడైనా సరే మీరు కోచింగ్ తీసుకున్నప్పుడు గుర్తుపెట్టుకోండి మనం కోచింగ్ తీసుకునేటప్పుడు మనకు చెప్పే వాళ్ళు వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఎంత గ్రిప్ ఉంది వాళ్ళకి సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది వాళ్ళు వాళ్ళు ఏదైతే నేర్చుకున్న నాలెడ్జ్ ఉందో అది మనకు అర్థమయ్యేలాగా నీట్గా ఎగ్జామినేషన్ పాయింట్ అవుట్లో చెప్పగలుగుతాను లేదా ఇది చాలా ఇంపార్టెంట్ ఇది తెలియక పాపం చాలామంది విద్యార్థులు ఏ క్లాసులు పడితే ఆ క్లాసులు వినేసేసి నష్టపోయి ఆ తర్వాత సార్ నేను తెలియక అక్కడ డబ్బులు కట్టాను తెలియ ఇక్కడ డబ్బులు కట్టాను అది చెప్పని మంది పిల్లలు బాధపడుతుంటారు అలా కాదు ఇది ఎక్కువ మందికి రీచ్ అవ్వాలన్నా ఎక్కువ మంది తెలియాలన్నా అది మీరు లైక్ చేయడం వల్లే ఎక్కువ మంది తెలుస్తుంది అనమాట ఓకేనా చెప్పండి ఆన్సర్ చెప్పండి నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి నెక్స్ట్ క్వశ్చన్ ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి చూడండి ఒకసారి ఈ ప్రశ్న ఫిఫ్టీన్త్ అగస్ట్ నైన్టీన్ నైన్టీ వన్ మండే వాట్ వాస్ ద డే ఆన్ ట్వంటీ థర్డ్ సెప్టెంబర్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఇది మీకు హోంవర్క్ అనమాట ఇది యాక్చువల్గా ఏమిటంటే ఎన్నాక నేను మీకు ఆల్రెడీ చెప్పాను ఏమని చూడండి ఒకసారి ఇక్కడ మీరు చూస్తే కనుక ఫస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే ఇక్కడ ఇయర్ ఇయర్ కానిస్టెంట్గా ఉన్నప్పుడు మంత్స్ మారుతున్నాయి అవునా మంత్స్ కానిస్టెంట్గా ఉన్నప్పుడు ఇయర్ మారుతుంది ఇప్పుడు ఈ రెండు ఎలా చేయాలి చెప్పాను కదా ఇప్పుడు ఈ ప్రశ్న యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఇందా నేను చెప్పిన రెండు కూడా మీరు కాపాలి అంటే మంత్స్ కానిస్టెంట్గా ఉన్నప్పుడు ఇయర్స్ కానిస్టెంట్గా ఉన్నప్పుడు అది మనం నేర్చుకున్నాం కదా ఈ రెండు కలిపి చేయండి ఈ రెండు కలిపి చేస్తే కనుక మీకు వెంటనే ఆన్సర్ వచ్చేస్తాయి ఈ రెండు కలపాలి అందుకని ఇది మీకు హోంవర్క్ అనమాట ఇది నేను చెప్పను ఎందుకనంటే ఇది మీరు చేయాలి నేను మీకు నేర్పించాను కాబట్టి ఒకవేళ దీంట్లో మీకు డౌట్ ఉంటే కనుక మీరు యాప్ ఓపెన్ చేస్తే యాప్లో మీకు ఆల్రెడీ మొత్తం క్లాసులు ఉంటాయి అప్పుడు ఈ మోడల్స్ కూడా మొత్తం ఉంటాయి అనమాట ఇవన్నీ ఆల్రెడీ క్లాసులు చెప్పేశాను ఓకేనా అందుకని ఇది హోంవర్కే మీకు ఇది కూడా హోంవర్కే ఇవి మీరు చెప్పాలి ఓకేనా అవి హోంవర్క్లు ఇప్పుడు మీకోసం ఈ మూడు ప్రశ్నలు చెప్తాను ఈ మూడు ప్రశ్నలు కూడా చాలా సింపుల్ అనమాట ఈ మూడు ప్రశ్నలు మీరు జాగ్రత్తగా నేర్చుకుంటే అయిపోద్ది ఈ మూడు ప్రశ్నలు కూడా చాలా సింపుల్ చూడండి ఒకసారి ఇవేమిటంటే సేమ్ క్యాలెండర్ సంబంధించిన క్వశ్చన్స్ సేమ్ క్యాలెండర్ ఎగ్జామినేషన్లో మనకి సేమ్ క్యాలెండర్ సేమ్ క్యాలెండర్ సంబంధించిన ప్రశ్నలు వస్తుంటాయి అనమాట ఈ సేమ్ క్యాలెండర్ ప్రశ్నల్ని ఎలా చేయాలో చూడండి ఒకసారి సేమ్ క్యాలెండర్ అంటే సరిపోలిన క్యాలెండర్ సంవత్సరము ఎప్పుడైనా మనకి సేమ్ క్యాలెండర్ సంబంధించి క్వశ్చన్లు వస్తే ఒకటే బండ గుర్తు ఇప్పుడు నేను చెప్పే టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకోండి అదేంటంటే మీరు చెక్ చేయాల్సిన ఫస్ట్ రిమైండర్ రిమైండర్ వన్ వస్తుందా లేదా టూ వస్తుందా లేదా త్రీ వస్తుందా లేదా జీరో వస్తుందా ఇది మీరు తెలుసుకోవాలి రిమైండర్ వన్ వచ్చిందా రిమైండర్ టూ వచ్చిందా రిమైండర్ త్రీ వచ్చిందా రిమైండర్ జీరో వచ్చిందా రిమైండర్ అంటే ఏంటి సార్ అంటే ఇక్కడ ఏదైతే ఇయర్ ఇస్తారో ఆ ఇయర్ని ఫోర్తో డివైడ్ చేయాలి మరి మీకు తెలిసిన టెక్నిక్ ఏమిటంటే ఫోర్తో డివైడ్ అవుతుందో తెలియాలి అంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏమిటంటే లాస్ట్ టూ డిజిట్స్ చెక్ చేస్తే చాలు లాస్ట్ టూ డిజిట్స్ అందుకని మీరు ఏం చేయాలి లాస్ట్ టూ డిజిట్స్ని ఫోర్త్తో డివైడ్ చేయాలి ఫోర్త్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఎంత వస్తుందో చెక్ చేయాలి రిమైండర్ రిమైండర్ ఎంత వస్తుందో చెక్ చేయాలి రిమైండర్ ఎంత వస్తుందో చెక్ చేసి రిమైండర్ ఒకవేళ మీకు గనుక వన్ వస్తే రి చూడండి చాలా చాలా ఇంపార్టెంట్ రిమైండర్ వన్ వచ్చింది అనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి ప్లస్ సిక్స్ చేయాలి రిమైండర్ టూ వచ్చినా రిమైండర్ త్రీ వచ్చినా అప్పుడు ఏం చేయాలి ప్లస్ లెవెన్ చేయాలి రిమైండర్ జీరో వచ్చిందనుకోండి అప్పుడు ఏం చేయాలి ప్లస్ ట్వంటీ ఎయిట్ చేయాలి ఇది వండర్ఫుల్ టెక్నిక్ అనమాట ఈ చిన్న షార్ట్ కట్ మీకు తెలిస్తే కనుక ఇప్పుడు సేమ్ క్యాలెండర్ అంటే సరిపోలిన క్యాలెండర్ సంవత్సరాలు సరిపోలిన క్యాలెండర్ సంవత్సరాలు ఇలాంటి ప్రశ్నలు ఏవైతే ఉంటాయో వీటిల్ని కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచే సమయంలో ఆన్సర్ పెట్టేస్తారు సేమ్ క్యాలెండర్ సంబంధించిన ప్రశ్నలు ఆన్సర్ పెట్టాలంటే ఇది అద్భుతమైన టెక్నిక్ అనమాట ఈ టెక్నిక్ మీకు తెలిస్తే కనుక కళ్ళు మూసి కళ్ళు తెరిచేలో ఆన్సర్ పెట్టేస్తారు ఈ సేమ్ క్యాలెండర్ అనే టెక్నిక్ తెలిస్తే కనుక ఇది చాలా 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 ఇంపార్టెంట్ దీనికి మీరు చేయాల్సి ఏమిటంటే ఇచ్చిన సంవత్సరం ఏతుందో ఈ ఇచ్చిన సంవత్సరాన్ని నాలుగు చేత భాగించాలి నాలుగు చేత భాగించడం అంటే ఏమీ లేదు ఆఖరు రెండు డిజిట్స్ ఆఖరు రెండు డిజిట్స్ నాలుగుతో భాగించాలి నాలుగు చేత భాగించినప్పుడు రిమైండర్ అంటే శేషము శేషము ఒకటి వస్తుందా శేషము ఒకటి వస్తుందా రెండు వస్తుందా మూడు వస్తుందా సున్నా వస్తుందా చూడండి శేషము ఒకటి వస్తే గనక ఇచ్చిన సంవత్సరానికి ఆరు కలపండి శేషము రెండు వస్తే కనుక ఇచ్చిన సంవత్సరానికి పదకొండు కలపండి శేషము మూడు వస్తే కనుక ఇచ్చిన సంవత్సరానికి పదకొండు కలపండి ఒకవేళ మీ కనుక రిమైండర్ జీరో వస్తే గనక ఇచ్చిన సంవత్సరానికి ఇరవై కలపండి అంతే ఇదొక్కటే బండ గుర్తు ఈ లాజిక్ మీరు ఫాలో అయ్యిందనుకోండి సేమ్ క్యాలెండర్ ప్రశ్నలు కళ్ళు మూసి కళ్ళు తెరిచిలోపు ఆన్సర్లు వచ్చేస్తాయి చూడండి ఒకసారి ఇప్పుడు ఏం చేస్తాను ఇరవై మూడు కదా ఆఖరు రెండు రీజేసి ఇరవై మూడు కదా ఇరవై మూడుని నాలుగు చేత భాగిస్తే రిమైండర్ శేషం ఎంత వస్తుంది రిమైండర్ ఎంత వస్తుందంటే త్రీ వచ్చింది రిమైండర్ త్రీ వచ్చినప్పుడు ఏం చెప్పాను ఒకవేళ మనకు గనుక రిమైండర్ త్రీ వస్తే ఏం చెప్పాను ప్లస్ లెవెన్ చేయాలని చెప్పాను అందుకని దీనికి ఇచ్చిన సంవత్సరానికి లెవెన్ కలపండి లెవెన్ కలిపేస్తే నైన్టీన్ ట్వంటీ త్రీ ప్లస్ లెవెన్ చేసామనుకోండి అప్పుడు మనకి ఆన్సర్ ఎంత రావాలి నైన్టీన్ థర్టీ ఫోర్ రావాలి అవునా కదా నైన్టీన్ థర్టీ ఫోర్ అంటే ఆప్షన్ బి ఆప్షన్ బి మన ఆన్సర్ అయిపోద్ది నైన్టీన్ థర్టీ ఫోర్ ఓకేనా నైన్టీన్ థర్టీ ఫోర్ కట్ట ఆన్సర్ సింపుల్ అనమాట ఈ ఒక్క లాజిక్ తెలిసే చాలు ఈ ఒక్క లాజిక్ ఏంటంటే ఇచ్చిన ఇయర్ని ఇచ్చిన ఇయర్ని ఫోర్తో డివైడ్ చేయండి ఇచ్చిన ఇయర్ని ఫోర్తో డివైడ్ చేస్తే అప్పుడు మీకు రిమైండర్ జీరో వస్తుందా వన్ వస్తుందా టూ వస్తుందా త్రీ వస్తుందో చూడండి రిమైండర్ వన్ వస్తే సిక్స్ కలపాలి దేనికి సిక్స్ కలపాలి అది ఇంపార్టెంట్ మళ్ళీ ఇచ్చిన సంవత్సరానికి సిక్స్ కలపాలి రిమైండర్ టూ అనుకోండి లెవెన్ కలపాలి రిమైండర్ త్రీ వచ్చింది అనుకోండి లెవెన్ కలపాలి రిమైండర్ జీరో వస్తే ఏం చేయాలి అప్పుడు ట్వంటీ ఎయిట్ కలపాలి అలా నాకు ట్వంటీ త్రీని ఫోర్తో డివైడ్ చేస్తే రిమైండర్ త్రీ వచ్చింది రిమైండర్ త్రీ వచ్చింది కాబట్టి అప్పుడు నేను ఏం చేయాలి లెవెన్ కలపాలి లెవెన్ కలిపితే ఆన్సర్ నైన్టీన్ థర్టీ ఫోర్ ఇప్పుడు నాకు మీరు అందరూ కూడా ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పాలి లైవ్లో ఉన్న అందరూ కూడా వెంటనే చూసిన వెంటనే ఆన్సర్ చెప్పాలి నాకు సేమ్ క్యాలెండర్ ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఇయర్ ఏంటంట ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇచ్చారు మీరు అందరూ లైవ్లో ఉన్న అందరూ కూడా వెంటనే ఆన్సర్ చేయండి దీనికి ఏమొస్తుంది ప్రీవియస్ ఇయర్ ఆఫ్టర్ ప్రీవియస్ ఇయర్ అన్నప్పుడు ఏం చేయాలి కింద ఇచ్చిన ఆప్షన్ కింద ఇచ్చిన ఆప్షన్ అయితే ఉండదో ఆప్షన్కి కట్టండి ఆప్షన్ కడితే వచ్చేసి ప్రీవియస్ ఇయర్ అన్నప్పుడు ప్రీవియస్ అన్నప్పుడు కింద ఇచ్చిన ఆప్షన్కి కట్టాలి కిందించిన ఆప్షన్కి ఇది చెప్పండి చెప్పండి ఒకసారి దీనికి ఏమొస్తుంది ఆన్సర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సేమ్ క్యాలెండర్ చెప్పాలి ట్వంటీ ట్వంటీ ఫైవ్ సేమ్ క్యాలెండర్ చెక్ చేయండి రిమైండర్ ఫస్ట్ మీరు ఏం చేయాలి ఫోర్త్ డివైడ్ చేసినప్పుడు రిమైండర్ ఏమొస్తుందో వస్తుందో చూడండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ క్లాస్ నచ్చితే లైక్ చేయండి చూడండి ట్వంటీ ఫైవ్ని ట్వంటీ ఫైవ్ని ఫోర్తో డివైడ్ చేయండి ట్వంటీ ఫైవ్ని ఫోర్తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వన్ వచ్చింది రిమైండర్ వన్ వస్తే ఏం చేయాలి చూడండి రిమైండర్ వన్ వస్తే సిక్స్ కలపాలి అవునా కాదా మరి దీనికి సిక్స్ కలపండి సిక్స్ కలిపితే ఏమొచ్చుద్ది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ప్లస్ సిక్స్ చేస్తే ట్వంటీ థర్టీ వన్ ఆన్సర్ ట్వంటీ థర్టీ వన్ అవునా కాదా ట్వంటీ థర్టీ వన్ మన ఆన్సర్ ఎస్ ట్వంటీ థర్టీ వన్ ఆన్సర్ ట్వంటీ థర్టీ వన్ సింపుల్ అనమాట ఇలాంటి ప్రశ్నలు మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు ట్వంటీ థర్టీ మన ఆన్సర్ ఇప్పుడు ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి లైవ్లో ఉన్న ఈ ప్రశ్నకి ఆన్సర్ చెప్పండి సేమ్ క్యాలెండర్ ఇయర్ ఫర్ ట్వంటీ ట్వంటీ రెండు వేల ఇరవైకి సేమ్ క్యాలెండర్ సంవత్సరం చెప్పాలి రెండు వేల ఇరవై సేమ్ క్యాలెండర్ సంవత్సరం ట్వంటీ ట్వంటీ సేమ్ క్యాలెండర్ ఇయర్ చెప్పాలి ట్వంటీ ట్వంటీ సేమ్ క్యాలెండర్ ఇయర్ చెప్పాలి ట్వంటీ ట్వంటీ సేమ్ క్యాలెండర్ ఇయర్ చెప్పాలి లైవ్ నోన్లో అందరూ కూడా చెప్పాలి ట్వంటీ ట్వంటీకి సేమ్ క్యాలెండర్ ఏంటో చూడండి ఇక్కడ దీని ఇప్పుడు ఏం చేయాలి ఫోర్త్ డివైడ్ చేయండి ఏముంది లాస్ట్లో ట్వంటీ కదా లాస్ట్ ట్వంటీ ట్వంటీని ఫోర్త్ డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత రిమైండర్ జీరో రిమైండర్ జీరో వస్తే ఏం చెప్పాను రిమైండర్ జీరో వస్తే ఏం చేయాలని చెప్పాను ట్వంటీ ఎయిట్ కలపాలని చెప్పాను ట్వంటీ ఎయిట్ కలిపితే ఆన్సర్ ఎంత ట్వంటీ ట్వంటీ ప్లస్ ట్వంటీ ఎయిట్ అంటే ట్వంటీ ఫార్టీ ఎయిట్ మన ఆన్సర్ అవ్వాలి ఓకేనా జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ వచ్చేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఓకేనా అలా మీరు సేమ్ క్యాలెండర్ సంబంధించిన క్వశ్చన్ చేయాలి అనుకున్నప్పుడు నేను చెప్పిన ఈ వండర్ఫుల్ టెక్నిక్ గుర్తుపెట్టుకోండి ఈ టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకుంటే కనుక ఈజీగా మీరు ఆన్సర్లో పెట్టేస్తారు మీరు చేయాల్సిన ఏంటంటే వెంటనే వచ్చిన సంవత్సరాన్ని ఇచ్చిన సంవత్సరాన్ని నాలుగు చేత భాగించాలి నాలుగు చేత భాగించినప్పుడు శేషము అనగా రిమైండర్ ఎంత వస్తుంది చెక్ చేయండి రిమైన్ వన్ వస్తే సిక్స్ కలపండి రిమైండర్ టూ వస్తే లెవెన్ కలపండి రిమైండర్ త్రీ లెవెన్ కలపండి రిమైండర్ జీరో వస్తే ట్వంటీ ఎయిట్ కలపండి దేనికి కలపాలి ఇచ్చిన సంవత్సరానికి కలపాలి ఓకే ఇది టెక్నిక్ అనమాట ఈ టెక్నిక్ ఫాలో అయితే ఆన్సర్స్ చాలా ఈజీగా ఓకే సో నేను క్యాలెండర్లో అన్నీ చెప్పలేదు బట్ క్యాలెండర్ సంబంధించి ఏం చేశారంటే కొన్ని ఏవైతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అవన్నీ చెప్పాను ఇంకా కొన్ని మిగిలిపోయినాయి అవన్నీ కూడా మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం ఓకేనా మీకు ఒకవేళ పూర్తి క్లాసులు కావాలనుకుంటే కనుక మీరు వెంటనే చంద్రన్ యాప్ యాప్లో చేసుకోండి చంద్రన్యోస్ యాప్లో మీరు చూసుకుంటే కనుక కంప్లీట్గా మీకు అర్థమటిక్ రీజనింగ్ అంతా కలిపి ఒకవేళ మీరు అర్ధమెటిక్ రీజనింగ్ మొత్తం కావాలనుకుంటే కనుక జస్ట్ ఫోర్ నైన్ నైన్ రూపీస్కే మూడు వందల గంటల పాటు క్లాస్ ఉంటాయి దీంట్లో ఐదు వేల నూట డెబ్బై ఏడు క్వశ్చన్ చెప్పడం జరుగుతుంది తెలుగు మీడియం కాలిస్ సపరేట్గా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం క్లాసులు సపరేట్గా ఉంటాయి ఇది కంప్లీట్ అర్థమెటిక్ రీజనింగ్ అరవై నాలుగు టాపిక్ చెప్పడం జరుగుతుంది అన్నమాట అలా కాకుండా మీరు ఓన్లీ బ్యాంక్ కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే బ్యాంక్ కోచింగ్ అవ్వచ్చు ఓన్లీ ఎస్ఎస్సి కోచింగ్ ఓన్లీ ఎస్ఎస్సి కోచింగ్ బ్యాంక్ ఎస్ఎస్సీ రైల్వే కాంబో ఇది కూడా కంప్లీట్ క్లాస్ ఉంటాయి పీడిఫ్ మెటీరియల్స్ ఉంటాయి టాపిక్ వైజ్ మాకు ఎగ్జామ్స్ ఫుల్ అండ్ మాకు ఎగ్జామినేషన్స్ అన్ని కూడా జరుగుతుందనమాట గ్రూప్ ఫోర్ కూడా మీరు కావాలనుకుంటే మ్యాథ్స్ ఉంది గ్రూప్ ఫోర్ కూడా కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మీకు ఇది కేవలం పదమూడు వందల నలభై రూపాయలకి రాబోతుందనమాట ఆఫర్లో ఉంది ఇప్పుడు ఇది కూడా మీకు ఎలా గ్రూప్ ఫోర్ బ్యాచ్ ఉంది అలాగే మీ కానుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్ కంప్లీట్ వచ్చేసరికి తొమ్మిది వందల తొమ్మిది రూపాయలకి అవైలబిలిటీ ఉంది తెలుగు మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి ఇంగ్లీష్ మీడియం క్లాస్ సపరేట్గా ఉంటాయి ఈ క్లాసెస్ సంబంధించిన కోర్స్ లింక్లు కూడా ఆల్ డిస్క్రిప్షన్లో ఉంటాయి మ్యాక్స్ బ్యాచ్ కావాలనుకుంటే కనుక ఐదు వందల తొమ్మిది వందల రూపాయలకి అవైలబిలిటీ ఉంది అని మీకు కావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్యాక్ ఉంది తెలంగాణ ప్యాక్ ఉంది ఈ ప్యాక్ ఏంటంటే మీకు గ్రూప్ టూ త్రీ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ అన్ని ఉపయోగపడుతుంది ఉపయోగపడతానన్నమాట అని మీరు కావాలనుకుంటే ఓన్లీ అథమేటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాక్స్ నేను చెప్పిన క్లాస్ మీరు కావాలనుకుంటే కనుక ఇందులో మీకు డబ్బు ఏమిటో టాపిక్ లో ఏడు వేల ఏడు వందల డెబ్బై ఏడు క్వశ్చన్లు మొత్తం నాలుగు వందల యాభై గంటల క్లాసులతో పాటు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి తెలుగు మేడం వాళ్ళు సపరేట్గా క్లాసులు ఇది ఇష్టం జరుగుతుంది ఇది మీకు అన్ని కాంపిటీ ఎగ్జామ్స్ ఉపయోగపడే విధంగా ఈ క్లాసులు ఉంటాయి ఇది మీకు వన్ మంత్ బ్యాచ్ ఉంది త్రీ మంత్స్ బ్యాచ్ ఉంది సిక్స్ మంత్స్ బ్యాచ్ ఉంది వన్ ఇయర్ బ్యాచ్ ఉంది మీరు ఏ బ్యాచ్ కాలం ఆ బ్యాచ్ జాయిన్ అవచ్చు ఒకవేళ మీకు సింగిల్ సబ్జెక్ట్స్ కానుకుంటే ఓన్లీ అర్థమేటిక్ ఓన్లీ రీజనింగ్ కానుకుంటే ఇవి కూడా మీకు ఆఫర్లు ఉన్నాయి మీరు ఏది కావాలంట జాయిన్ అవ్వచ్చు మీకు నచ్చిన కోసం మీరు జాయిన్ అవ్వండి ఒకవేళ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద స్కూల్లో ఎమ్మెల్స్ కాల్ చేయండి కాల్ చేసి మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో దీనికి సంబంధించిన కంటిన్యూషన్లో కలుసుకుందాం లేదు ఒకవేళ మీరు ఇప్పుడే క్లాసులు వినే కనుక వెంటనే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ అన్ని కూడా మీకు ఈ యొక్క టాపిక్ కాదు ఈ టాపిక్ ఎలాగైతే అంతా వివరించామో ప్రతి టాపిక్ ని అలానే ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ అడ్వాన్స్ మ్యాక్స్ నేను చెప్పని చెప్పాను ఆ డెబ్బై ఐదు టాపిక్లు కూడా ప్రతిదీ కూడా చిన్నగా బేసిక్స్ మొదలయ్యి ఫస్ట్ మీకు కాన్సెప్ట్ చెప్తాము ఆ తర్వాత ప్రతి కాన్సెప్ట్ అవగా దానికి క్వశ్చన్స్ ఉంటాయి ఆ క్వశ్చన్స్ తో పాటు మీకు ప్రతి క్వశ్చన్స్ చెప్పడం అయిపోయిన తర్వాత ప్రతి చాప్టర్ అవగానే మీకు దానికి సంబంధించిన పీడిఎఫ్ మెటీరియల్ అలానే దానికి సంబంధించి ఎగ్జామ్స్ కూడా పెట్టాలి ఇవన్నీ కూడా మీకు అన్ని కాంపిటీ ఎగ్జామ్స్ దృష్టిలో పెట్టుకుని అన్ని సబ్జెక్టులు మొత్తం అన్ని సబ్జెక్ట్స్ కూడా చాలా క్లియర్గా బేసిక్ టు అడ్వాన్స్ ఉంటాయి అన్నమాట మీకు డెమో క్లాస్ కలుగుంటే యాప్లో డెమో క్లాస్ ఉంటాయి ఆ క్లాస్ కూడా మీరు వినొచ్చు విని ఒకవేళ మీ క్లాస్ నచ్చి మీరు జాయిన్ అవ్వచ్చు ఇప్పుడు మీకు ఒకవేళ ఈ క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్కి కలుసుకుందాం అంటిల్ దెన్ హ్యావీ నైస్ డే థ్యాంక్ యూ బై బాయ్